नमः श्री गणेशाय नमः श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानमकर्तारं सपश्यति మామూలుగా ఒక విషయాన్ని పరిశీలించే సందర్భంలో స్థూల దృష్టి సూక్ష్మ దృష్టి అని రెండు ఉంటాయి. అంటే స్థూలంగా అంటే పై పైన చూడడం, దాన్ని లోతుగా పరిశీలించే అలవాటు లేకపోవటం. దీన్ని ఇంగ్లీష్లో గ్లాసింగ్ ఓవర్ అంటారు. ఊరికే పై పైన చూసేసి ఒక నిశ్చయం నిర్ణయం చేసేసి ఇంకా అయిపోయింది, దీని గురించి తెలియాల్సిందంతా మనకి తెలిసిపోయింది అని అనుకోవడం, అది స్థూల దృష్టి. సాధారణంగా లోకము స్థూల దృష్టి ప్రధానంగానే ఉంటుంది, స్థూలంగా చూస్తారంతే. సూక్ష్మంగా చూడడం అన్నది జనులకు అలవాటు తక్కువ. తర్వాత జనులు తాము చూసి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండదు, ఎవరైనా చెప్తే దాన్ని ఫాలో అవుదామనే ఉత్సాహం ఉంటుంది తప్ప తాము స్వయంగా అన్వేషణ చేసి పరిశీలన చేసి తెలుసుకుని అప్పుడు ముందుకు అడుగు వేద్దాము అన్నంత ఉత్సాహం ఉండదు. సో పీపుల్ ఆర్ ఫాలోయర్స్, పీపుల్ డోంట్ వాంట్ టు నో దెమ్సెల్వ్స్, తామే తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండదు. ఎదరవాడు చెప్తే ఫాలో అయిపోతూ ఉంటారు. అంచేతనే మీకు లోకంలో అంతటా కూడా ఫాలోయర్స్కి లీడర్ అవసరం అవుతాడు, లీడర్కి ఫాలోయర్స్ అవసరం అవుతారు. ఇట్స్ మ్యూచువల్ ఇటీస్. ఫాలోయర్స్ ఉన్నప్పుడు లీడర్ పుట్టుకొస్తాడు, లీడరు పుట్టుకొచ్చినప్పుడు ఫాలోయర్స్ జమ అవుతూ ఉంటారు. ఈ రకంగా పోతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ని బట్టి తత్వాన్ని నిర్ధారించటము సంభవం కాదు. ఒక్కడు తెలుసుకున్నా తత్వము తత్వమే, ఆ తెలుసుకున్న ఒక్కడు కూడా లేకపోయినా కూడా తత్వము తత్వమే, అది అలా ఉంటుంది. ఇట్ డజంట్ రిక్వైర్ ఓట్స్, నెంబర్స్ అవే ఉండవు. మామూలుగా లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే, నేను ఈ పని చేశాను, మంచి పని చేశాను, మంచి ఫలం వచ్చింది, చెడు పని చేశాను, చెడు ఫలం వచ్చింది. అక్కడతోటి జనుల యొక్క విజ్ఞానం అక్కడితో పూర్తవుతుంది. కాబట్టి కర్తాభోక్త, పని చేసిన వాడను నేను, దాని ఫలమును పొందినవాడను నేను, కర్తాభోక్త. మానవులందరూ లౌకికులు కర్తాభోక్తగానే ఉంటారు, తాము కర్తలముగా తామే భోక్తలుగా అనుకుంటారు. తర్వాత మీకు ధార్మిక వ్యవహారం అంతా కూడా, ధార్మిక అంటే కర్మ, కామ్యకర్మలు అన్నీ కూడా ధర్మం అని అంటారు. సో కామ్యకర్మ వ్యవహారం అంతా కూడా కర్తృత్వ భోక్తృత్వంగానే ఉంటుంది. మామూలుగా లోకంలో అందరూ కూడా తీర్థయాత్రాధికము, యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే తాము కర్తలము కనుక భవిష్యత్తులో మంచి భోగాలను అనుభవించవచ్చనే అభిప్రాయంతో చేస్తూ ఉంటారు. ఎవడైతే మంచి పనులు చేస్తాడో వాడు సుఖాలను అనుభవిస్తాడు. దాంతో ఆ రకంగా జీవిస్తూ ఉండడం మూలంగా ఆ కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి బాగా బలపడుతుంది. తర్వాత మీరు పౌరాణికమైన మతాన్ని అనుసరించినట్లయితే, పురాణ దృష్టిని చూసినట్లయితే, మనందరం కర్తాభోక్తలన్న ధోరణే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ కర్తృత్వ భోక్తృత్వ దృష్టి, ఈ ఒక వ్యక్తి మరణము, మరణించిన తర్వాత ఇంకో జన్మ, పునర్జన్మ, అక్కడ మరీ బలంగా ఇది ప్రవేశించి ఉంటుంది, మరీ బలంగా ఉంటుంది ఇది. సో అక్కడ వీడు పుణ్యం చేసుకున్నాడు కాబట్టి స్వర్గానికి పోయాడు, వాడెవడో పాపం చేసి నరకానికి పోయాడు అని ఆ రకంగా ఆ దృష్టి అలా ఉంటుంది. ఇంకా ఇక ఆ విశ్వాసాలు, మనిషి పోయిన మనిషి గురించి అనేకములైన విశ్వాసాలతోటి అనేక కర్మలు నడుస్తూ ఉంటాయి. వాటన్నిటి యందు ఈ కర్తృత్వ భోక్తృత్వ వ్యవహారము చాలా గట్టిగా ఉంటుంది. సో ఈ విధంగా ఒక వాతావరణము సమాజంలో ఉంటుంది, లౌకిక జీవనములో, తర్వాత మతపరమైన జీవనములో, కర్మలను చేసేప్పుడు, తీర్థయాత్రలు, దాన ధర్మములు ఇత్యాది, యజ్ఞయాగములు ఇత్యాది ఆధ్యాత్మిక జీవనమంతటా కూడా ఈ కర్తృత్వ భోక్తృత్వ వ్యవహారము ఆవరించేసి ఉంటుంది. దాంతో జనం ఏమనుకుంటారంటే దట్ ఈస్ ది ఫైనల్ ట్రూత్ అని అనుకుంటారు, అదే ఫైనల్ అనుకుంటారు.
ఆ లెవెల్లో అది కరెక్ట్ అయితే అవుగాక, ఆ లెవెల్కి అది కరెక్ట్ అవ్వచ్చు, కానీ అది ఫైనల్ ట్రూత్ అని అనుకోవడం పొరపాటు అవుతుంది. ఇప్పుడు మీరు ఎస్ఎస్ఎల్సి అదే 10th క్లాస్ చదివారనుకోండి, 10th క్లాస్లో యాటమ్స్ అనే మాట స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తారు. యాటమ్స్, ఈ యాటమ్స్ గోటికాయలాగా గ్రౌండ్గా ఉంటాయి. గోటీలు ఎట్లా అయితే ఒకదానితో ఒకటి కొలైడ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి వెళ్తాం, కొలైడ్ అవ్వడానికి ముందుకు వస్తాయి, కొలైడ్ అయిన తర్వాత వెనక్కి పోతూ ఉంటాయి, ఆ రకంగా యాటమ్స్ ఉంటాయి అని ఇంకా గోటికాయల్ని పగల కొట్టడం కుదరదు. అలా అనుకోండి, గోటికాయలు పగలవు, గట్టిగా ఉంటాయి, అవి పగలవు. గాజు బుడ్డీలు పగిలిపోతాయి తప్ప గోటికాయలు పగలవు. అలాగే ఈ యాటమ్స్ కూడా పగలవు, అలా ఉంటాయి అని వీడు 10th క్లాస్లో చదువుతాడు. ఆ 10th క్లాస్ ఫెయిల్ అవుతాడు, అది పాస్ అవ్వడు. ఫెయిల్ అయిపోయి వ్యవసాయంలోకో లేకపోతే మామూలుగా పరీక్షలు ఫెయిల్ అయిన వాళ్ళు అడాప్ట్ చేసే ప్రొఫెషన్స్ కొన్ని ఉన్నాయి. అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఆ పెద్ద గట్టు ఒకటి ఉంటుంది, అది ఎనర్జీ థ్రెషోల్డ్, అది దాటితే వీడు డిగ్రీకి పోతాడు. అది దాటలేకపోతారు, అది దాటలేరు కొంతమంది. వాళ్ళకి వాళ్ళు అడాప్ట్ చేసే ప్రొఫెషన్స్ ఏమిటంటే అగ్రికల్చర్ ఒకటి, అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉంటే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే జాతకాలు, లేకపోతే ఆయుర్వేదం, ఇవి మామూలు ప్రొఫెషన్స్. బీటెక్ పాస్ అయిన వాడు జాతకాలు చెప్పడు, ఆయుర్వేదానికి వెళ్ళడు, వాడు ఏదో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుకుని ఏదో ఆఫీసర్ ఉద్యోగానికి పోయే ప్రయత్నం చేస్తాడు. వీడు 10th క్లాస్ ఫెయిల్ అవ్వాలి, లేకపోతే వేదం చదువుకుని పౌరోహిత్యం, ఇవి కొన్ని ప్రొఫెషన్స్. ఇవన్నీ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళ కోసం మన వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఈ విధంగా కొన్ని జనరేషన్స్ నడిపించారు. బ్రిటిష్ కాలంలో ఆరంభమైంది ఇది, ఉద్యోగాల వేట. బ్రిటిష్ వాడు నేర్పాడు మనకి, మీరు కనుక పరీక్ష పాస్ అయితే మీకు ఉద్యోగము అని. అప్పట్లో ఎస్ఎస్ఎల్సి అని పరీక్ష ఉండేది, ఆ ఎస్ఎస్ఎల్సి పరీక్ష పాస్ అయితే రైల్వేలో ఉద్యోగం ఇచ్చేవారు. అలా పరీక్ష పాస్ అయిన వెంటనే రైల్వేలో ఉద్యోగం. పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వాడికి ఏ ఉద్యోగం లేదు, వాడు ఏం చేస్తాడు, తండ్రి గారు జాతకాలు చెప్తూ ఉంటాడు, వీడు వెళ్ళి ఆయన వెనకాల అకౌంటింగ్లో అవి చేస్తూ ఉంటాడు, ఇంక వీడు చెప్పడం ప్రారంభిస్తాడు, ఆ భాష అంతా పట్టుకుని చెప్పడం ప్రారంభిస్తాడు. ఏముంది, జనాల మీద ఎక్స్పెరిమెంట్ చేయటం చేస్తూ ఉండడమే. జనాలు గినీ పిగ్స్ అంటారు, అంటే జనాల మీద ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పు, వాడు ఏమవుతుంది, నాకేమవుతుంది అంటే ఏదో చెప్పు, అయ్యేది ఏదో అవుతుంది. సో ఆ రకంగా అలవాటు అవుతుంది. ఆయుర్వేదం కూడా అంతే. ఆయుర్వేద పండితులందరూ అలాంటి వారని నా అభిప్రాయం కాదు, ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ ఇలా ఉంటారు. సో ట్రయల్ అండ్ ఎర్రర్. ఆయుర్వేదంలో శ్లోకం ఉంటుంది, యస్య కస్య తరోర్మూలం ఏన కేనాపి మిశ్రితం యస్మై కస్మై ప్రదాతవ్యం యద్వా తద్వా భవిష్యతి. ఏదో చెట్టు వేరు పట్టుకురా, దేంతో దాంతో నూరి కలిపి ముద్ద చేయి, ఎవరికో ఒకటికి ఏదో ఒకటి అవుతుంది. అదే ఆ శ్లోకం. ఇవి ట్రయల్ అండ్ ఎర్రర్ మొదలు పెడతాడు. సో ఈ రకంగా ఒక జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అవి వాటికి ఉండేటువంటి వన్నె బాగా తగ్గిపోయింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఈ యాటమ్స్ గోటికాయలాగా పగలకుండా ఉంటాయని చదివి ఉంటాడు, అదే ఫైనల్ ట్రూత్ అనుకుంటాడు, అదే సత్యము అనుకుంటాడు, ఇంకా అంతకంటే తెలుసుకోవాల్సిందేం లేదని అనుకుంటాడు. 10th క్లాస్ ఫెయిల్ అయినవాడు మరి అదే అనుకుంటాడు. ఒకవేళ 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, బీఎస్సీ పాస్ అయ్యి, ఎంఎస్సీ పాస్ అయిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి తెలుస్తుంది ఆటమ్స్ కెన్ బి బ్రోకెన్, దెర్ ఈజ్ సో మచ్ ఫర్దర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అసోసియేటెడ్ విత్ ఇట్, సో మెనీ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నాయి అనే సంగతి వాడికి తెలుస్తుంది. ఇక్కడ అంతే, లౌకిక జీవనంలో కర్తభోక్త అనుకుంటాడు, ఏవో పూజలు అవి చేస్తూ ఉంటాడు, అక్కడ కూడా నువ్వు కర్తవి నువ్వు భోక్తవి అని కర్త అని అంటారు. దే సే లైక్ దాట్. ఏమంటే యజ్ఞం చేస్తున్నారు కదా, ఇక్కడ యజ్ఞం అవుతుంది కదా, కర్త ఎవరండి అని అడుగుతారు యజ్ఞశాలకు వచ్చి. అప్పుడు ఆయన ఏమన్నా అగో ఆయనండి కర్త అని చూపిస్తారు. ఏమంటే ఈ యజ్ఞాన్ని మీరైనా కర్త అంటే నేనే అంటాడు ఆయన, సన్యాసి అయ్యుండి నేనే అంటాడు. అది చూశారు, సన్యాసికి అసలు కర్తృత్వం ఉండరాదు, కానీ నేనేం చెప్తాడు. సో ఈ వాతావరణం చూసేప్పటికీ
ఈ కర్తృత్వ భోక్తృత్వ దృష్టి బాగా సమాజంలో మీకు నాటుకుపోయి ఉంటుంది. హైదరాబాదులో 70 లక్షల మంది జనాభా ఉన్నారు. 70 లక్షల మంది మేము కర్తలం భోక్తలం అనుకుంటూ ఉంటారు. ఆ 70 లక్షల మందిలో 150 మంది శివానందాశ్రమానికి వస్తారు సాయంకాలం, శనివారం ఆదివారం సాయంకాలం. వాళ్ళకి నేను పాఠం చెప్పాలి. ఏమని, మీరు కర్తలు కాదు భోక్తలు కాదు, నేను పాఠం చెప్పాలి, ఇది నా ప్రారంభం కదా. మీకు అర్థమైందా దాంట్లో ఉన్నటువంటి క్లేశం, మీకు అర్థమైందా? పోనీ నేను ఏదైనా ఏ రఘువంశమో అలాంటి కావ్యమైనా పాఠం చెప్పచ్చు, లేకపోతే రామాయణమో లేకపోతే భారతమో, అవి కూడా బాగానే ఉంటాయి, అవేమీ తక్కువవి కావు, అవి చెప్పచ్చు. అయితే మాఘపురాణం మరీ తేలిగ్గా ఉంటుంది, రామాయణ భారతాల్లో కొంత క్లేశం ఉంటుంది, స్కాంద పురాణంలో ఏదైనా ఓ సెక్షను పట్టుకు, రేవాఖండము లేకపోతే నర్మదాఖండము, నర్మదా నది దాని మహిమ, ఏ ఏ మహాత్ములు ఒకప్పుడు నర్మదా నది తీరాన్ని ఉండేవారు, నర్మదా నదిని పరిక్రమ చేస్తే ఎంతటి పుణ్యం వస్తుంది, ఎవరెవరు పరిక్రమ చేసి ఏ ఏ విధంగా పుణ్యలోకాలని పొందారు అని, ఇంకా విధంగా నర్మదా నది గురించి మీరు 2 నెలల పాఠం చెప్పచ్చు. ప్రయాగ ఖండము, ప్రయాగ గురించి త్రివేణి సంగము ఇచ్చేది 3 నెలలు పాఠం చెప్పచ్చు. కాశీఖండము, కాశీఖండం చాలా ఫేమస్, దాన్ని శ్రీనాథ మహాకవి తెలుగులో అనువాదం చేశాడు, అదో 4 నెలలు చెప్పచ్చు, అది చెప్పుకోవచ్చు కదా. ఇదంతా ఒక ప్రారంభవశాత్తు నేను ఈ పాఠం చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉంటారు. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ చెప్పే విషయము అత్యంత సుతరాము లోకదృష్టికి పురాణ దృష్టికి అతీతమైన విషయము. ఆత్మస్వరూపం ఏదైతే కలదో దాని యందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. ముందు మీ స్వరూపాన్ని మీరు బాగా తెలుసుకోవాలి. నేను అనగానేమి, నేను అనగా దేహము అంటే మీరే కర్త, మీరే భోక్త అవుతారు. నేను అనగా అంతఃకరణము మనస్సు అంటే మీరు కర్త భోక్త అవుతూ ఉంటారు. అలా కాకుండా ఈ దేహము అంతఃకరణము వీటికి క్షేత్రము అని పేరు. ఆ క్షేత్రమును నేను తెలుస్తూ ఉంటాను, నేను క్షేత్రమును తెలియవాడను, జ్ఞానము నా స్వరూపము అని కనుక మీరు తెలుసుకోగలిగితే మీ ఎందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. దట్ ఈస్ ది టాపిక్. సో అదే అనుకున్నాం నిన్న, తథా ఆత్మానం క్షేత్రజ్ఞం అకర్తారం సర్వోపాధి వివర్జితం పశ్యతి సహా పరమార్థదర్శి ఇత్యభిప్రాయ. అంతవరకు చూసాం. అయితే దీనివల్ల వచ్చే ఒక కంక్లూషన్ భాష్యకారులు మన ముందు ప్రతిపాదన చేస్తున్నారు. దీంట్లో ఉన్న ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే, ఇబ్బంది అనండి లేకపోతే ఒక రకమైన డిఫికల్ట్ సిచ్యువేషన్ అనొచ్చు, ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదుల యొక్క పేరు మీద వ్యవస్థీకృతముగా ఉన్న సంస్థలు కొన్ని ఉంటాయి, పీఠములు మఠములు ఆశ్రమములు ఇవన్నీ కూడా శంకర భగవత్పాదుల పేరు మీద నడుస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనకి నల్లకుంటలో శంకర మఠము అని గలదు. వాస్తవానికి సిటీ ప్రతి నగరంలోనూ మీకు శంకర మఠం ఉంటుంది, ప్రతి నగరంలోనూ ఉంటుంది. మీరు ఆ శంకర మఠానికి వెళ్ళారనుకోండి, సపోజ్ మన నల్లకుంట శంకర మఠం అంటలేదు నేను, ఏ శంకర మఠమైనా వెళ్ళారనుకోండి, అక్కడ మీరు కర్తాభోక్త కాదు అది ఎవడు చెప్పివడు, అసలు ఆ రకమైన ప్రసక్తి ఏమి ఉండదు, ఆ ప్రసంగమే ఉండదు. పైగా అక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి, ఒకటి శంకరాచార్యుల టెంపుల్ ఉంటుంది, ఇంకొకటి ఏదో ఇంకో టెంపుల్ ఉంటుంది, సమ్ అదర్ టెంపుల్, సమ్ కైండ్ ఆఫ్ దేవీ టెంపుల్ ఉంటుంది. ఈ 2 టెంపుల్స్లోనూ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అక్కడ వ్యవస్థలన్నీ నిర్మాణం చేసి పెట్టుకుంటారు. ఏమిటా వ్యవస్థలు, మీరు భోగాలను అనుభవించాలనుకుంటున్నారు కాబట్టి మీరు భోక్తలు కనుక, మీరు కర్తలు కనుక రండి, వచ్చి ఇగో ఈ కర్మల్ని చేసి ఈ భోగాలను అనుభవించండి అని అలాంటి వ్యవస్థ తయారు చేసి పెట్టుకుంటారు. సో ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ గమనించారా మీరు? బట్ స్టిల్ మీరు అటువంటి సిచ్యువేషన్లో ఉండి కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇది దిస్ ఈజ్ ఏ లోవర్ లెవెల్ ఆఫ్ ట్రూత్. అది దాన్ని కానివ్వండి, మనమేం దాన్ని కాదంటలేదు. అసలు అలా ఎందుకు వచ్చింది అదంతా కూడా రాబోయే మంత్ర శ్లోకాల్లో భాష్యకారులు వివరిస్తారు. ప్రస్తుతానికి మనం ఇలా అనుకుందాం, దిస్ ఈజ్ ఏ లోవర్ లెవెల్ ఆఫ్ ట్రూత్ అండ్ దెర్ ఈజ్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రూత్ అండ్ మనం మాట్లాడుతున్నది ఆ సత్యము యొక్క ఉన్నతమైన స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నాము.
అంచేత అక్కడ శంకరాచార్యులు ఏమన్నారంటే సహా పరమార్థదర్శి ఇత్యభిప్రాయ అని అన్నారు. ఎవడైతే తన స్వరూపము, ఆత్మ అంటే తన స్వరూపము, అకర్త అభోక్త, అభోక్త అన్నది తర్వాత ఫాలో అవుతుంది, అకర్త అనే మాట అంటున్నారు, అకర్త కర్త కానిది తన స్వరూపము అని ఎవడైతే స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు వాడే పరమార్థమును దర్శించినవాడు, అంటే హయ్యెస్ట్ ట్రూత్ సత్యమును వాడే తెలుసుకున్నవాడు అవుతాడు అని అంటున్నారు ఆ పై మాట. అయితే ఆత్మకర్త కాదు అని తెలుసుకోవటం వల్ల ఒక చాలా విలువైనటువంటి నిర్ణయము మనకి ముందుకు వస్తుంది. ఏమిటంటే ఆ నిర్ణయము చెప్తున్నారు ఆయన, నిర్గుణస్య అకర్తుహు నిర్విశేషస్య ఆకాశస్య ఇవ భేదే ప్రమాణానుపపత్తి ఇత్యర్థః. మీరు ఆత్మకర్త భోక్త అని అనుకుంటూ ఉన్నంతకాలము అభేదము ఏకత్వము ఎన్నటికీ సిద్ధించదు. ఎందుకంటే ఆయా జీవులు వేరువేరు కర్మల్ని చేసుకుని వేరువేరు భోగాల్ని సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు. ఏకత్వము అభేదము ఎలా సిద్ధిస్తుంది? ఒకడు యజ్ఞం చేసి ఏదో స్వర్గానికి చెందిన భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు, ఇంకొకడు హింస ఏదో చేసి నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ కర్త భోక్త ఆ కర్త భోక్త ఒకటే అని ఎలా చెప్పగలుగుతారు? కాబట్టి కర్తృత్వ భోక్తృత్వములు ఆత్మస్వరూపంలో భాగము అని మీరు అనుకుంటున్నంత వరకు ఆత్మయందు ఏకత్వము ఎన్నటికీ సిద్ధించదు. ఈ పరిస్థితి ఎలాంటిదంటే, ఇప్పుడు మీకు నేను ఒక దృష్టాంతం చెప్తా. రెండు కుండలు తీసుకోండి, రెండింటికి సెటిల్ చేస్తే 200కి అదే నియమం వర్తిస్తుంది, 2 కోట్లకి కూడా అదే నియమం వర్తిస్తుంది. 2 కుండలు తీసుకోండి, ఒక కుండలో సగము గంగా జలము నింపినాము, సగము అని ఎందుకు అన్నానంటే పైన వాయువు ఆకాశము ఉండాలి, అందుకోసం సగము అన్నాను. వాయువు ఆకాశము ఇంకొకటి కూడా ఉంది, ప్రకాశము, అంటే అది వెలుగులో పెట్టాలి ఆ కుండని. కుండలో సగం గంగాజలం నింపి వెలుగులో పెట్టా, వెలుగులో పెట్టడం వల్ల ఏమైంది, సగం పైన భాగంలో వెలుగున్నది, ఆకాశం ఉన్నది, వాయువు ఉన్నది, సగం, మిగిలిన సగంలో గంగాజలం ఉన్నది, చుట్టూ కుండ, దాని పక్కనే ఇంకో కుండ పెట్టా, మళ్ళీ వెలుగులో పెట్టాలి. అది ఆలోక ఘటం అంటారు, ఆలోకవర్తి ఘట అంటే వెలుగులో ఉన్న ఘటం, అంటే వెలుగును కూడా మనం పిక్చర్లోకి తీసుకుంటాం అన్నమాట. ఈ 2వ ఘటంలో కంట్రీ లిక్కర్ ఉంటుంది, సగం ఉంటుంది, ఏమండి మళ్ళీ సగమే, సో దాట్ ఈ కంట్రీ లిక్కర్కి పైన వెలుగు ఆకాశము వాయువు ఉంటాయి. ఇప్పుడు ఈ 2 తీసుకుంటే ఈ గంగాజలమున్న కుండ, కంట్రీ లిక్కర్ ఉన్న కుండ 2 సమానమని ఎలా అనగలరు? అనలేరు. ఎందుకంటే గంగాజలం ఉన్న కుండకి మీరు కలశ పూజ చేస్తారు, అది కలశమది, పవిత్రము. ఈ కంట్రీ లిక్కర్ ఉన్న కుండని తీసుకెళ్ళి బయట పారేసి వస్తారు, ఎందుకంటే అది అపవిత్రము. కాబట్టి కుండలు 2 ఒకటైతే కావు, వాటిలో ఉండే ద్రవములు 2 సమానమని చెప్పడానికి వీల్లేదు. ఒకటి గంగాజలము, ఇంకొకటి కంట్రీ లిక్కరు, అసలు పోలిక లేదు. గంగాజలము పైన ఉన్న వాయువు, కంట్రీ లిక్కర్ పైన ఉన్న వాయువు సమానము అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గంగాజలముతోటి సంపర్కంలో ఉన్న వాయువుకి ఒక చల్లదనం ఉంటుంది, సుగంధం ఉంటుంది, దుర్గంధం అయితే ఉండదు. వేరాస్ కంట్రీ లిక్కర్తోటి సంపర్కంలో ఉన్న వాయువుకి చల్లదనం ఉండదు, దుర్గంధం ఉంటుంది. కాబట్టి ఈ వాయువు ఆ వాయువు సమానము అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ కుండలో ఉన్న ఆకాశము, ఆ కుండలో ఉన్న ఆకాశము ఒక్కటియే. ఎందువల్ల అంటే ఈ మొదటి కుండలో ఉన్న ఆకాశానికి గంగాజలము యొక్క పవిత్రత కానీ చల్లదనము కానీ సంక్రమించవు. 2వ కుండలో ఉన్న ఆకాశానికి ఆ కంట్రీ లిక్కర్ యొక్క అపవిత్రత కానీ దుర్గంధము కానీ సంక్రమించవు. కాబట్టి ఇప్పుడు గంధము సంక్రమిస్తే ఈ ఆకాశం వేరు, ఆకాశం వేరు అని చెప్పవచ్చు. పవిత్రత సంక్రమిస్తే ఇగో ఇది ఆకాశం వేరు, అది ఆకాశము వేరు అని చెప్పవచ్చు. ఏదో ఒక గుణము, ఒక విశేషము,
ఒక ధర్మము దానికి సంక్రమించాలి. సంక్రమిస్తే భేదము నిర్ధారితమైపోతుంది. కానీ ఎక్కడ ఒక గుణము, ఒక ధర్మము, ఒక విశేషము సంక్రమించవో అప్పుడు ఈ ఆకాశము ఆకాశము భేదము గలవి అని చెప్పుటకు హేతువు లేదు. అప్పుడు మనం ఏమని చెప్పాల్సి వస్తుంది? కుండలు వేరైనా, వాటిలో ఉండే ద్రవములు వేరైనా, వాటి పవిత్రత అపవిత్రత అనే అంశములు వేరైనా, వాటి ఎందుండే ఆకాశము సమానము, ఏకము, అద్వయము అని చెప్పాల్సి ఉంటుంది. ప్రకాశము కూడా అంతే. అదేవిధంగా జీవులు వేరు, జీవుల దేహములు వేరు, వారి అంతఃకరణములు వేరు, వారు చేసే కర్మలు వేరు, వారు అనుభవించే సుఖ దుఃఖములు వేరు. అయినప్పటికీ వారి యందు ఉండేటువంటి ఆత్మయందు అనేకత్వము లేక భేదమునకు తావులేదు. ఎందుకని అంటే జీవుల యందు వారి యొక్క దేహము మనస్సు అనే క్షేత్రముల యందు గుణములు ఉంటాయి, కానీ ఆ గుణములు ఆత్మయందు ఉండవు. ఈ క్షేత్రమునందు క్రియలు ఉంటాయి, కానీ ఆత్మయందు కర్తృత్వం ఉండదు. ఈ క్షేత్రముల యందు విశేషములు తేడాలు ఉంటాయి, ఆ తేడాలు ఆత్మను స్పృశించవు. కాబట్టి జీవులు వేరైనా, జీవులందరిలోనూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఏ చైతన్యము గలదో అది వేరు అని చెప్పుటకు మీకు హేతువే లేదు. భేదానికి హేతువు లేదు కనుక అభేదమే సిద్ధాంతము. అభేదాన్ని పనికట్టుకుని మీరు సిద్ధాంతం చేయనక్కర్లా. భేదమునకు హేతువు లేదు అని నిరూపిస్తే సరిపడుతుంది. దీన్ని అద్వైత సిద్ధి అంటారు. అద్వైతం ఎలా సిద్ధిస్తుందంటే ద్వైత నిరాకరణము చేతనే అద్వైతము సిద్ధిస్తుంది అంతే. అంతకంటే ఇంక వేరే చేయాల్సిందేం లేదు. ఆ మాట అంటారు, ఆత్మ నిర్గుణము, క్షేత్రమునందు గుణములు ఉంటాయి, ఆత్మ నిర్గుణము, క్షేత్రము కర్త, సకల క్రియలను క్షేత్రమే చేస్తూ ఉంటుంది. ప్రకృతి, ప్రకృతి అన్నా క్షేత్రం అన్నా ఒకటే. ఆత్మకర్త, ప్రకృతి కర్త, కానీ ఆత్మ కర్త కాదు. ఆత్మ ప్రకృతి యందు విశేషములు ఉంటాయి, గుణాలను బట్టి. గుణాల్లో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు విశేషములు మారుతాయి. ఒక కొంతమంది జీవులలో ఒక విశేషం, ఒక జీవునిలో ఓ విశేషం ఉంటుంది, మరో జీవునిలో మరో విశేషం ఉంటుంది. అన్నీ సమానంగా ఉండవు, అందరి జీవులందరూ సమానంగా ఆ మిషన్లో ఉండరు. ఎందుకంటే ప్రకృతిలో తేడాలు ఉంటాయి, విశేషము అంటే తేడా, తేడాలు ఉంటాయి. ఇప్పుడు మీరు యాటమ్స్ తీసుకోండి, హైడ్రోజన్ యాటమ్ తీసుకోండి, గ్యాస్ అది, హైడ్రోజన్ అన్నది గ్యాస్. సపోజ్ సిల్వర్ యాటమ్ తీసుకోండి, లోహము, మెటల్, సాలిడ్ మెటలు. తర్వాత మెర్క్యూరీ యాటమ్ తీసుకోండి, లిక్విడు మెటలు. బ్రోమీన్ తీసుకోండి, బ్రోమీన్ అని ఒక యాటమ్ ఉన్నది, అది లిక్విడు నాన్ మెటలు. చూడండి ఎన్ని తేడాలు ఉన్నాయని, ఒకదానికి ఒకదానికి పోలికే లేదు. కానీ వీటన్నింటిలో ఉండే ప్రోటాన్ సమానము, న్యూట్రాన్ సమానము, ఎలక్ట్రాన్ సమానము, చూసారా? కాబట్టి మీరు ఏది చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది మీ చూపు. ఎక్కడ మీ దృష్టి ఎక్కడ ఉన్నది, మీ దృష్టి క్షేత్రం మీద ఉన్నట్లయితే అన్నీ భేదములే విశేషములే. మీరు క్షేత్రమునందు ప్రకాశిస్తున్న క్షేత్రజ్ఞ తత్వాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే అక్కడ భేదమునకు తావే లేదు, ఏ తేడాలు క్షేత్రజ్ఞతత్వమునందు ఉండవు, అది నిర్విశేషముగా ఉంటుంది. దానికి దృష్టాంతమే ఆకాశస్య ఇవ. మీకు ఆకాశ దృష్టాంతం నేను ఇప్పుడే చెప్పా, రెండు కుండలని. ఆకాశంలో తేడా ఏమీ ఉండదు. దీని నిజానికి దీనికి ఒక పెద్ద తర్కశాస్త్ర పాండిత్యం కూడా అక్కర్లా. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం, మన ఉదరమునందు ఆకాశము గలదు. పొట్టలో ఆకాశం ఉంటుంది, పోయి భోజనం చేసిన వెంటనే లేకపోయినా ఈ పాటికి ఆకాశం వచ్చి ఉంటుంది పొట్టలో కొంత ఆకాశం. రాత్రి మళ్ళీ వెళ్ళి ఫలహారం ఏదో చేస్తాం కదా. ఇప్పుడు మన అందరి యందు ఆకాశము కలదు, మన బయట కూడా ఆకాశము కలదు. మీకు ఎప్పుడైనా ఈ రకంగా ఆలోచించారా? మీరు మీ లోపల ఉండే ఆకాశానికి మీ బయట ఉండే ఆకాశానికి ఏమైనా తేడా ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా? ఏమీ తేడా లేదు, ఏమీ భేదం లేదు. నా లోపల ఉండే ఆకాశానికి బయట ఉండే ఆకాశానికి ఏమీ భేదం లేదు. అంతేకాదు మనందరి ఉదరములలో ఉన్న ఆకాశానికి అది ఒకే ఆకాశం, బయట ఉండే ఆకాశంకు ఏమీ తేడా లేదు.
ఇక్కడ శివానంద ఆశ్రమంలో ఉన్న ఆకాశానికి, మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి లోపల ఆకాశానికి ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా. ఇంకొకటి అడుగుతా చెప్పండి. ఓ బిల్డింగ్ను కూలగొట్టారు, కూలిపోయింది ఓ బిల్డింగ్. కూలిపోయిన ఆ బిల్డింగ్లో 100 గదులు ఉన్నాయి, నిలబడి ఉన్నప్పుడు 100 గదులు ఉన్నాయి. అది హఠాత్తుగా కూలిపోయింది, ఏదో కన్స్ట్రక్షన్ బాగులేక కూలిపోయింది. మనకు తెలుసు కదా అటువంటివి, కన్స్ట్రక్షన్ అవకతవకగా ఉండి కూలిపోతూ ఉండడం మీరు ఎరుగుతారు, అదేం కొత్త ఏం కాదు. ఎక్కడో చోట కూలిపోతూనే ఉంటాయి. వర్షాకాలం వస్తే బొంబాయిలో ఏవో బిల్డింగులు కూలుతూనే ఉంటాయి. సో కూలిపోయినప్పుడు 50 గదులు కూలిపోయాయి, మిగిలిన 50 గదులు ఇంటాక్ట్గా నిలిచి ఉన్నాయి. ఇప్పుడు కూలిపోయిన గది, నిలబడ్డ గది, ఆ తేడా మీకు తెలుస్తూనే ఉంది స్పష్టంగా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించండి, కూలిపోయిన గదులలోని ఆకాశానికి, నిలబడి ఉన్న గదులలోని ఆకాశానికి తేడా ఏమైనా ఉన్నదా? ఏమీ తేడా లేదు. ఒకే బిల్డింగ్, మళ్ళా ఒకే బిల్డింగ్, కొన్ని రూములు కూలిపోయాయి, మరికొన్ని రూములు నిలిచి ఉన్నాయి. ఈ రూముల్లో కూలిపోయిన రూముల యొక్క ఆకాశమునకు, నిలబడి ఉన్న రూములలోని ఆకాశమునకు భేదమేమీ లేదు, తేడా ఏమీ లేదు. కాబట్టి ఈ విధంగా ఆత్మ యొక్క ఏకత్వానికి, అభేదమునకు మనము ఒకే ఒక దృష్టాంతాన్ని ఇవ్వగలుగుతాము. ఒకే ఒక దృష్టాంతము, అది ఆకాశము. ఇంకంతకంటే వేరే ఇంకో దృష్టాంతం ఇస్తే ప్రకాశము అనే దృష్టాంతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సినిమా చూశారనుకోండి, సినిమా చూసినప్పుడు ఇప్పుడు అక్కడ నాయకుడు, ప్రతి నాయకుడు, నాయిక స్టేజ్ మీద కనపడుతూ ఉంటారు. ఇప్పుడు నాయకుడిని ప్రకాశింపజేసేది అదే వెలుగు, నాయికను ప్రకాశింపజేసేది అదే వెలుగు, ప్రతి నాయకుడును ప్రకాశింపజేసేది కూడా అదే వెలుగు. ప్రతి నాయకుడు అంటే అర్థమైందా మీకు? ఖలనాయక్ అని కూడా అంటారు వాడినే. ప్రతి నాయకుడికే ఖలనాయకుడు అని కూడా పేరు. ఖలుడు అంటే దుష్టుడు అని అర్థం. ఖలుడు, ఖలనాయక్ అంటే దుష్టులకు వాడు లీడర్ అని అర్థం. సో ఇప్పుడు మీరు ఈ నాయకుడు, నాయకుని ప్రకాశింపజేసే ప్రకాశము పవిత్రము, ఖలనాయకుని ప్రకాశింపజేసే ప్రకాశము అపవిత్రము అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. అక్కడ ఇక్కడ పవిత్రత లేదు, అక్కడ అపవిత్రత లేదు. మరి అటువంటిప్పుడు ఇంకా ప్రకాశంలో భేదమే ఉన్నది? భేదమే లేదు. ఆ నామరూపాల్లో భేదము కలదు. ఒకడు నాయకుడు, ఇంకొకడు ప్రతి నాయకుడు, నామరూపాల్లో భేదము కలదు. కానీ ఆ నామరూపములను ప్రకాశింపజేసే వెలుగులో ఏ భేదము లేదు. భేదము వెలుగులో భేదము లేకపోతే మరి ఏమి సిద్ధించినట్టు? అభేదమే సిద్ధించినది. భేదే ప్రమాణానుపపత్తి ఇత్యర్థః. కాబట్టి మీయందు, నాయందు, సకల ప్రాణులయందు, పశువునందు, పక్షియందు, దేవతయందు, రాక్షసునియందు, పుణ్యాత్మునియందు, పాపియందు, అందరియందు సమానంగా ప్రకాశించేటువంటి ఏ ఆత్మ చైతన్యము గలదో అది ఒక్కటియే. ఎందుకంటే అది భిన్నము అని చెప్పటానికి ఏ హేతువు, ఏ ప్రమాణము లేదు గనుక అది ఒక్కటియే అని సిద్ధించినది. ఆత్మ ఒక్కటియే. అర్థమైందండి? ఆత్మ ఆకాశము వంటిది. ఎప్పుడు కూడా ఆత్మను ఆకాశముతో పోల్చి మీరు సరిచూసుకోవాలి. మీకు ఆత్మస్వరూపాన్ని గురించి ఏ సందేహం కలిగినా ఆకాశంతో పోల్చి చూసుకోవాలి. మీకు ఏ డౌట్ వచ్చింది, ఇప్పుడు నేను కర్తనా అని డౌట్ వచ్చింది అనుకోండి, ఆకాశంతో పోల్చి చూసుకోవాలి. ఆకాశంలోనే ఉంటాయి సకల క్రియలు, కానీ ఆకాశము ఏ క్రియకి కూడా కర్త కాదు. నాలో సుఖము దుఃఖము ఉన్నాయా అన్నప్పుడు ఆకాశంతో పోల్చి చూసుకోవాలి. ఆకాశంలోనే మేఘములు వస్తాయి పోతాయి, వర్షాలు వస్తాయి పోతాయి, తుఫాన్లు వస్తాయి పోతాయి, కానీ ఆకాశము మాత్రము నిర్మలంగా అసంగముగానే ఉంటుంది. అదేవిధంగా ఆకాశము వంటి ఆత్మ చైతన్యమునందు సుఖములు దుఃఖములు ఉండవు. కాదని మాకు ఉన్నాయని అనిపించింది, దాని పేరే అజ్ఞానము. మరి అజ్ఞానం అంటే ఎలా ఉంటుందనుకుంటున్నారు? అలాగే ఉంటుంది. ఏవి లేవో అవి ఉన్నట్లుగా భాషించుటయే అజ్ఞానము. ఉన్నది లేనట్లుగా భాషించుట అజ్ఞానము, లేనిది ఉన్నట్లుగా భాషించుట అజ్ఞానము. కాబట్టి అజ్ఞానం చేత మీకు భేదము భాషించాలి తప్ప, తత్వాన్ని తెలుసుకున్నట్లయితే అభేదమే సిద్ధాంతము. మంచిది, ఆ శ్లోకం పూర్తి చేసినాము.
తర్వాత శ్లోకం. యదా భూత పృథగ్ భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఇప్పుడు మీరు మీకు ప్రశ్న ఉదయించవచ్చు, ఇప్పుడు ఆత్మయందు కర్తృత్వము లేదు, ఆ కారణము చేతనే భోక్తృత్వము లేదు, గుణములు లేవు, విశేషములు లేవు, కాబట్టి భేదము కూడా లేదు అని మీరు అంటున్నారు. మంచిది. ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు అర్జెంటుగా నేను తెలిసేసుకుంటే నాకేమిటి ఉపకారము? ఏమిటవుతుంది? ఏమిటి ఉపకారం? ఏమవుతుంది? ఏదైనా లాభం ఉందా? ప్రయోజనం ఉన్నదా? సో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళు ఏమంటారంటే ఇగో ఫలానా పరీక్ష పాస్ అయితే కానీ మీకు ప్రమోషన్ ఇవ్వము అంటారు. అప్పుడు వీళ్ళు మనం ఏం చేస్తామంటే ఆ పుస్తకాలన్నీ కొనుక్కొచ్చి రాత్రి టీవీ చూడడం మానేసి ఆ పుస్తకాలు చదువుతూ ఆ పరీక్ష ఎలాగో అలాగ రాసి దాన్ని పాస్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ఎందుకని? అది పాస్ అయితే ప్రమోషన్ వస్తుంది కనుక. అలాగే ఇప్పుడు అదంతా ఆ విజ్ఞానాన్ని అంతా ఎందుకు తెలుసుకోవాలి? ప్రమోషన్ ఇస్తామండి, లేకపోతే ఇంక్రిమెంట్ ఇస్తామండి అంటే వీడు దాని ఎందరి లోభం చేత ఈ విజ్ఞానాన్నంతని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనిషికి విజ్ఞానమును పొందాలంటే కూడా ఏదో ఒక తాయిలాన్ని చూపించాలి. ఈ తాయిలం నీకు అందుతుంది అని చెప్తే ఆ తాయిలము ఎందరి లోభం చేత ఆ విజ్ఞానాన్ని సంపాదించుకునే తాయిలం అంటే అర్థం కాలేదా? తెలిసిందా? ఓకే. సో కాబట్టి తాయిలాన్ని చూపించాలి. అలాగే ఇప్పుడు ఆత్మకర్తో అకర్తో ఎవరికి కావాలి? మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం అనొచ్చు కదా. ఇప్పుడు ఆత్మకర్త, ఊళ్ళో వాళ్ళందరూ ఆత్మకర్త అనుకుంటే నీ సొమ్మేం పోయా పోనే అనుకోని కాదండి. ఆత్మ అకర్త అన్నది సత్యం, పోనీ అదే సత్యం అయ్యా. ఇప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోకపోతే ఇప్పుడు మాకు వచ్చిన నష్టమేముంది అని అంటారేమో. ఆ సత్యాన్ని తెలుసుకోకపోతే మీరు సంసారంలో బంధింపబడతారు, ఆ సత్యాన్ని తెలుసుకుంటే మీరు ఆ సత్యస్వరూపులు అయిపోతారు. ఆ సత్యాన్ని తెలుసుకోగానే మీరు విముక్తులైపోతారు, జీవన్ముక్తులైపోతారు అని ఈ తత్వాన్ని తెలియటలో ఉండే ప్రయోజనము బ్రహ్మ సంపత్తి అనే ప్రయోజనాన్ని చెప్పబోతున్నారు. సో దీనికి అవతారిక శంకరుల యొక్క అవతారిక పునరపి తదేవ సమ్యక్ దర్శనం శబ్దాంతరేణ ప్రపంచయతి. ఇక్కడ మనం ఒక టాపిక్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము, దాని పేరేమంటే సమ్యక్ దర్శనము, అంటే సరైన జ్ఞానము. ఇప్పుడు త్రాడు ఉంది అక్కడ, దానికి సమ్యక్ దర్శనం ఏమిటి? ఇది త్రాడు అనేది సమ్యక్ దర్శనం. సమ్యక్ దర్శనం వల్ల ఉపయోగం ఏమిటంటే మరి ఏం చెప్తాం? అది త్రాడు అని మీకు తెలియలేదనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? అది పాము అనుకుంటారు. మీకు ఎక్కడెక్కడైతే త్రాడు కనబడి అది త్రాడని తెలియదో అక్కడక్కడ మీకు పామే కనపడుతుంది. Am I right? అది త్రాడు కనబడి త్రాడని తెలిస్తే యు ఆర్ ఫ్రీ. దానికి చేసేది ఏముండదు. ఇప్పుడు ఈ తాళ్ళన్నీ సంచిలో వేసుకున్నట్టు పెట్టుకో, దానికి చేసేది ఏ ఉండదు. యు లీవ్ ఇట్ అలోన్, యు ఆర్ ఫ్రీ. కానీ అది తాడు అని తెలియలేదనుకోండి ఏం కనపడుతుంది? ఇప్పుడు పాము కనపడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను, చిన్నప్పటి నుంచి మన బుద్ధిలో ఈ పాము సంస్కారము బాగా దృఢంగా నాటుకుని ఉంది. చిన్నపిల్లాడికి, మూడేళ్ల పిల్లాడికి తల్లి ఏమని చెప్తుందంటే, నాయన ఇటు అటు వెళ్ళకు, పాము పురుగు పుట్రా ఉంటాయి, పాము ఉంటున్నాయి, పాములు ఉంటాయి, వెళ్ళద్దు అని చెప్తారు. అనేప్పటికీ ఆ విధంగా వాడికి భయాన్ని నూరిపోస్తారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళి పూజలు అవి కూడా ఎక్కడ ఎలా ఉంటాయి? పాముతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. శివుడికి మెడలో పాము ఒకందుకు వేశారు మహర్షులు, శివుణ్ణి పాముతో కలిపారు ఫర్ వన్ రీజన్. అది వీళ్ళు పక్కన పెట్టి అది ఒక ప్రతీక, నిజంగా ఆయన మెడలో పాములు వేసుకుంటారని కాదు. వీళ్ళు ఏం చేస్తారు, శివపురాణం ఉపన్యాసం చెప్తో పక్కన ఓ నిరుద్యోగిని, నిరుద్యోగి ఉండాలి, ఉద్యోగస్తుడు రాడు దానికి, ఉద్యోగస్తుడు వస్తాడా? ఇప్పుడు మీరు ఏదైనా కంప్యూటర్ కంపెనీలో ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నారనుకోండి, నేను పురాణం 3 గంటలు చెప్తాను, ఆ 3 గంటలు నువ్వు పక్కన ఈ పాములు రబ్బరు పాములు మెళ్ళ వేసుకుని నిలబడు అంటే వస్తారా? మీరు రారు. నిరుద్యోగి ఒకడు ఉంటాడు, వాడు ఒకడు దొరుకుతాడు మీకు, ఆశ్రమాల్లో ఉంటారు,
ఆశ్రమాల్లో అందరూ నిరుద్యోగులు ఉంటారు. ఈ హయ్యెస్ట్ ఆశ్రమం ఇన్ఛార్జ్ ఉంటారు ఆయనకి, ఆయన అందరికంటే పెద్ద నిరుద్యోగి అనమాట ఆయన. సో మొత్తానికి నిరుద్యోగులు ఉంటారు. ఓ నిరుద్యోగిని పట్టుకుని, అరే నువ్వు ఓ పని చేయరా, నువ్వేం చేస్తావు అంటే సాయంకాలం 4 నుంచి 7 దాకా నేను శివపురాణం చెప్తాను, అప్పుడు నువ్వు పక్కన అది పట్టుకుని శూలం ఒకటి ఇస్తారు వాడికి, అట్టతో చేసిన శూలం ఒకటి ఇస్తారు, అది పట్టుకుని నిలబడు అని వాడికి ఒక శివునికి ఒక గజ చర్మాన్ని వాడికి నడువు కట్టి ఇక్కడో రబ్బరు పాము ఇక్కడో పాము ఇక్కడో పాము పెట్టి నిలబెడతారు. వాడు వేలమొహం వేసుకుని వీళ్ళందరినీ చూస్తూ వెకిలి నవ్వులు నవ్వుతో నిలబడతాడు శివుడు. వాడు శివుడు అనమాట. హీ సపోజ్ టు బి శివ. ఏమైనా అర్థమైందా మీకు? సో మీరు ఇది చూసి ఉంటారు, చూసి మీకు త్రాడు అని తెలియకపోతే మీకు ఏం కనపడుతుంది? పావు కనపడుతుంది. పాము ఎప్పుడైతే కనపడిందో, అసలు శివుడికి పాముకి అలా అంటే సంబంధం ఏం కాదు, అది అదంతా సింబాలిక్, అదంతా ప్రతీకాత్మకత, చాలా అందమైన ప్రతీక. ఎప్పుడైనా చెప్తాను, కానీ వీడి ప్రతీక అని తెలియదుగా వీడికి. సో కాబట్టి సో పాము అనే సంస్కారం దృఢంగా మనస్సులో నాటుకుని ఉంటుంది. దాంతో వీడికి ఎక్కడ త్రాడు కనపడ్డా అయితే అది త్రాడు అని తెలుస్తూ ఉంటుంది, లేకపోతే పాము. పాము అనుకోగానే ఏమవుతుంది? భయము, భయం. పోనీ భయం ఎంతసేపు ఉంటుంది అని మీరు అనొచ్చు. ఎంతసేపు ఉంటుంది? అది త్రాడు అని తెలిసేటంతవరకు ఉంటుంది. ఇలాంటి భయాలు, మీకు 12 భయాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది? భయపడుతూ జీవిస్తారు జనులు, బిక్కుబిక్కుమంటూ భయపడుతూ. ప్రతిదానికి భయమే. దేవుడు అంటే భయం, దెయ్యం అంటే భయం, శివుడు అంటే భయం, విష్ణు అంటే భయం, రాముడు అంటే భయం, కృష్ణుడు అంటే భయం, రాక్షసుడు అంటే భయం, దేవత అంటే భయం, గవర్నమెంట్ అంటే భయం, పోలీస్ అంటే భయం, పక్కవాడు అంటే భయం, కొడుకు అంటే భయం, తండ్రి అంటే భయం. ఇజ్ ఇట్ నాట్ సో? ఈ భయాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? ఇగో ఈ రజ్జు సర్పదృష్టాంతమే వాటికి. కాబట్టి సమ్యక్ దర్శనము అంటే ఉన్న సత్యాన్ని యథార్థముగా తెలియుట అనేది ఏది గలదో అది అభయము. ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటే మీరు భయం నుంచి విముక్తులైపోతారు, ఆనంద స్వరూపులుగా నిలిచి ఉంటారు. అది సమ్యక్ దర్శనము. ఈ సమ్యక్ దర్శనం గురించి చెప్పడమైనది అంటున్నారు ఆయన భాష్యకారులు. ఇంతకుముందు చెప్పినాము ఏమిటంటే, ఆ సమ్యక్ దర్శన శ్లోకాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను. అదేమంటే, సమం పశ్యతి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. అది సమ్యక్ దర్శనం. అంటే సకల ప్రాణుల యందు ఆత్మ, ఆత్మ అంటే పరమాత్మయే, ఆ పరమాత్మ సమానముగా నున్నాడు. ఈ ప్రాణులు, దేహములు, అంతఃకరణములు అంటే క్షేత్రము, అవి నశిస్తూ ఉంటాయి, కానీ అవి పుట్టి గిట్టుతూ ఉంటాయి. కానీ పుట్టి గిట్టే క్షేత్రముల యందు పుట్టుక గిట్టుట లేని ఆ పరమాత్మ సమానముగా ప్రకాశిస్తూ ఉన్నాడు అనేది సమ్యక్ దర్శనం. ఆ సమ్యక్ దర్శనాన్నే శబ్దాంతరేణ ప్రపంచయతి. ఆ సమ్యక్ దర్శనాన్నే మళ్ళీ శ్రీకృష్ణుడు ఇంకోసారి వివరిస్తున్నాడు. ఎలా వివరిస్తున్నాడు? శబ్దాంతరేణ, చెప్పిది అదే, భాష మార్చి మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకండి చెప్పిన దాన్నే ఎందుకు చెప్పడము, భాష మార్చి చెప్పడం ఎందుకు అంటే, ఆ సబ్జెక్ట్, ఆ సత్యము చాలా కఠినము, పట్టుకోవడం కష్టం. ఎందుకు కష్టం అంటే, నేను మీకు ముందే మనవి చేశాను, మన జీవితము అసత్యమనే ఫౌండేషన్ మీద మనం కట్టుకుని ఉంటాం. అసత్యమనే ఫౌండేషన్ తోటి మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం, అంచేత చాలా కష్టం. ఇది ఎలాంటిదంటే, ఇలాంటి మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా. ఇప్పుడు భారత సమాజంలో అవినీతి గలదు, ఈ అవినీతిని మనం పోగొట్టాలి అని పాపం మన్మోహన్ సింగ్ గారు అంటూ ఉండేవారు. ఆయన ఇంకో మాట అనేవారు, దీన్ని పోగొట్టడం చాలా కష్టము అని కూడా అనేవారు. మోడీ గారు మళ్ళీ అదే మాట మొదలుపెట్టారు, అవినీతి ఉన్నది, దీనిని పోగొట్టాలి, ఇది చాలా కష్టము, ఆ సంగతి మనందరికీ తెలుసు అని పార్లమెంట్లో కూడా చెప్తారు. ఎందుకని అంటే, సమాజ రచన అవినీతి మీద ఆధారపడి జరుగుతోంది. సమాజ రచనయే అవినీతి. ఉదాహరణకి,
ఎమ్మెల్యే గాను ఎంపీ గాను పోటీ చేస్తాడు. ఎలక్షన్లో నెగ్గి ఎలక్షన్లో నెగ్గిన వెంటనే ఒక డిక్లరేషన్ ఒకటి సబ్మిట్ చేయాలి. ఎలక్షన్ నెగ్గుతోనే నువ్వు నెగ్గేవో అని ఎలక్షన్ కమిషన్ ఒక కాగితం ఇస్తుంది, సర్టిఫికెట్ ఇస్తుంది. దీనికి ఈయన డిక్లరేషన్ ఇచ్చి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ డిక్లరేషన్ ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ నియమించిన ఏ లిమిట్ ఉందో, డబ్బు ఖర్చు ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని ఒక లిమిట్ ఉంటుంది. ఎమ్మెల్యేకి అయితే 5 లక్షలు, ఎంపీకి అయితే 25 లక్షలు కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని ఉంటుంది. అదొక రూలు. దాని మీద వీడు డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమని, నేను ఈ స్టిపులేటెడ్ అమౌంట్ కంటే ఎక్కువ సొమ్ము నేను ఖర్చు పెట్టలేదు అని డిక్లరేషన్ ఇచ్చి సంతకం పెట్టి వాడి చేతికి ఇవ్వాలి. వీడు ఇచ్చేసి అది తీసుకుంటాడు. అది తప్పు డిక్లరేషను. ఇలాంటి 540 తప్పు డిక్లరేషన్స్ ఇచ్చిన వాళ్ళు అక్కడికి చేరతారు. వీళ్ళలో ఒకడు స్పీకర్ అవుతాడు, మరొకటి మరొకటి అవుతాడు. సో మొత్తం రచనంతా కూడా రాంగ్ డిక్లరేషన్ మీద నిలబడి ఉన్నది. ఎమ్ ఐ రైట్? సో కాబట్టి ఈ అవినీతిని పోగొట్టడం అంటే చాలా కష్టం అది. ఎందుకంటే అది వ్రేళ్ళు పాదుకుని మన సమాజ జీవనంలో ప్రతి అంశంలోనూ అది బాగా పాదుకుపోయి ఉన్నది. దాన్ని తీసివేయటం చాలా కష్టం. మన సంసార జీవనం కూడా అట్టిదియే. మన జీవనంలో అసత్యము ఎంత లోతుగా పాతుకుని ఉంది అంటే, మన లౌకిక జీవనము, మనం వివాహములు చేసుకునుట, ఆ వివాహము యొక్క వ్యవస్థ, తర్వాత సంతానమును గరుట అనే వ్యవస్థ, వాళ్ళని పైకి తీసుకొచ్చుట అనే వ్యవస్థ, తర్వాత మనం చేసే పూజలు, కర్మలు, తీర్థయాత్రలు, దానములు, ధర్మములు, ఇహలోకము, పరలోకము, మొత్తం అంతా కూడా భేదము అనే అజ్ఞానము ఆవరించి ఉంటుంది. మీకు ఈ మాటలు వింటుంటే నిరుత్సాహం కలుగుతుందా ఏమే? అంటే మరి అలా ఉంటుంది అంతే. అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చీకట్లో నిలబడి ఉన్నారనుకోండి, అమావాస్య చీకట్లో ఉన్నారు, కరెంటు పోయింది, మీ చుట్టూ ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఎంత లోతుగా ఉంటుంది, ఎటు చూసినా చీకటే ఉంటుంది, అంతే, అలాగే ఉంటుంది. కానీ ఆ చీకటిని పోగొట్టడానికి ఏం చేయాలి? ఒక్క దీపం వెలిగిస్తే ఆ చీకటి ఏమవుతుంది? అంతా పోతుంది. గంట సేపు మీరు కటిక చీకట్లో నిలబడ్డారనుకోండి, ఒక క్షణంలో దీపం వెలిగించారనుకోండి, గంట సేపు మీకు అంత ఇబ్బందిని కలిగించిన చీకటి పోవడానికి ఎంతసేపు పడుతుంది? క్షణంలో పోతుంది. మళ్ళీ గంట సేపు పట్టదు. అజ్ఞానము కూడా అట్టిదియే. వీడు 90 ఏళ్ళు అజ్ఞానిగా ఉన్నా ఒక్క క్షణంలో వాడు సత్యాన్ని తెలుసుకుని కృతార్థుడు కాగలుగుతాడు. ఈ మాటను శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో ఆఖరిని అంటాడు, స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్చతి అని. కాబట్టి అజ్ఞానం అనేది మన జీవితాలలో చాలా లోతుగా పాతుకుపోయి ఉంటుంది. దాంతో ఆ సమ్యక్ దర్శనం అనేది అది చేతికి అందని మ్రాని పండువలే భాషిస్తూ ఉంటుంది. కానీ మీరు తెలుసుకుంటే దాన్ని తెలుసుకోవటం తేలికయే. దాంట్లో ఉన్న ఇబ్బంది మీకు చెప్తున్నా. సో కాబట్టి అది సమ్యక్ దర్శనము యొక్క విలువ, దాని యొక్క మహిమ అట్టిది. కనుక అదే అజ్ఞానంలో జీవిస్తూ ఉండిపోకూడదు. సమ్యక్ దర్శనాన్ని అలవరుచుకోవాలి. మిమ్మల్ని గడ్డం పట్టుకుని బతిమిలాడి సమ్యక్ దర్శనం చెప్పడం కుదరదు. అయ్యా నాయనా వినరా, నా తమ్ముడు నా అన్న అని ఇలా గడ్డం బతి బతిమిలాడి మీకు సమ్యక్ దర్శనాన్ని ఎవడో అందివ్వలేడు. మీకు ఆ ఇచ్ఛ ఉంటే, మీకు ఆ జిజ్ఞాస ఉంటే మీరు తెలుసుకుంటారు. లేకపోతే మీ దారి మీది, భాష్యకారుల దారి భాష్యకారులది, శాస్త్రము దారి శాస్త్రాన్ని, మీ మన దారి మనది. కాబట్టి అటువంటి జిజ్ఞాసతోటి ఆ సమ్యక్ దర్శనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతకంటే ముందు నేను అజ్ఞానిని అని ఎక్నాలజీ చేయాలి. మాకు తెలుసు అంటే పోయిందంతే. ఇది ఎలాంటిదంటే ఆ మాత్రం లంచం లేకుండా బతుకు గడవడం కష్టం అండి అంటాడు ఒకడు. ఏమైంది అక్కడికి? మనం 100 ఏళ్ళ నుంచి ఆ మాటే అంటూ అలాగే ఉండిపోయినాము. ఇట్ వోంట్ గో. కాబట్టి ఒకడు ఉంటాడు, నేను మొన్న బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ టెలిఫోన్ పోతే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ వచ్చి దాన్ని బాగు చేశాడు. పాపం పిలవగానే వచ్చాడనే ప్రీతితోటి నేను 50 రూపాయలు ఇవ్వబోయాను. నాకేదో నాకుండే సంతోషంతో నేను ఈ రూపాయలన్నీ జేబులో పెట్టుకుని నేనేం చేసుకుంటాను?
అతను వచ్చాడు ఖర్చు పెట్టే అవకాశం వచ్చిందని ఖర్చు పెట్టి నేను ఖర్చు పెట్టే అవకాశం కోసం చూస్తూ ఉంటా. ఖర్చు పెట్టే అవకాశం కనపడిన వెంటనే ఖర్చు పెట్టడమే. కాబట్టి నేను అతనికి 50 రూపాయలు ఇవ్వబోయాను, తీసుకోలేదు. ఏం తీసుకు నాకు వద్దండి అన్నాడు. ఏమయ్యా కాఫీ తాగవా అంటే ప్రభుత్వం ఇచ్చే జీతంతో మేము తాగుతామండి అని చెప్పాడు. ఐ ఎంబ్రేస్డ్ హిమ్. ఈ మాట నేను వినలేదురా బాబు, నేను ఇంకా వయస్సు పెద్ద వయస్సు వచ్చేసింది, పోయి ప్రాణం పోయే లోపల మంచి మాట ఒకటి విన్నాను, ఇంకా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పాను. హీ డిడ్ నాట్ టేక్ ఇట్. మాకు జీతాలు ఇస్తారు సార్, మాకేం లోటు లేదని చెప్పాడు. ఈజ్ ఎ వర్కర్, లైన్ మ్యాన్, ఆఫీసర్ ఏమీ కాదు. హీజ్ ఎ లైన్ మ్యాన్, జీతం ఇస్తారు సార్, మాకు తీసుకోలేదు. హీ రిఫ్యూజ్ టు టేక్. అప్పుడు నేను పండు జత చేసి నీకు నేను ఆశీర్వదించిస్తున్నా తీసుకో అంటే, మరి మీరు మహాత్ములు మీరు తీసుకుంటుంటే నేను తప్పనిసరిగా తీసుకుంటున్నానని తీసుకున్నాడు. అతను ఆశీర్వచనం అంటే తీసుకున్నాడు తప్ప, అదర్వైజ్ హీ డిడ్ నాట్ టేక్. సో ఫర్ హిమ్ అవినీతి ఏమైపోయింది? ఎప్పుడూ పోయింది అవతలకి. కాబట్టి అజ్ఞానము అటువంటిదే. మీరు దాన్ని చూసి, దాని చీకటిని చూసి, ఆవరించిన చీకటిని చూసి, ఆ చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే అలాగే ఉంటుంది. అది దీపం వెలిగిస్తే పోతుంది. సమ్యక్ దర్శనము అంటే సత్యము యొక్క దర్శనము. దాన్ని శ్రీకృష్ణుడు మళ్ళీ భాష మార్చి చెప్తున్నాడు. పాపం తెలుసుకుని కృతార్థులవుతారు అనే దయతో భాష మార్చి మళ్ళీ దాన్నే చెప్తున్నాడు. ఏమని? యదా ఏకస్థం అనుపశ్యతి భూత పృథక్ భావం. మీరు పశ్యతి అనుపశ్యతి, పశ్యతి అంటే చూస్తున్నాడు. ఇప్పుడు ఓ నాకు ఒంట్లో కొంచెం నల్లతగా ఉన్నది. ఓ 10 ఏళ్ళ కుర్రాడు వచ్చాడు, ఏదో పట్టుకుని వచ్చాడు. అరే ఇల్లరారా చూడు, నా చేయి చూడు ఒకసారి అన్నాను. చేయి చూశాడు, చూసి అన్నాడు మీకు జ్వరంగా ఉందండి అని చెప్పాడు. ఓకే, సో తెలిసింది కదా, చేయి చూస్తే తెలియదండి వేడిని బట్టి. ఈ 10 ఏళ్ళ కుర్రాడు హై స్కూల్లో చదువుతున్నాడు, 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి, ఎంబీబీఎస్ పాస్ అయ్యి, ఎండీలో సీటు సంపాదించి, ఎండీ పాస్ అయ్యి, మంచి ప్రాక్టీసింగ్ ఫిజీషియన్ అయినాడు. వాడికి నేను చేయి చూపించాను, చేయి చూసి మీకు జ్వరం ఉందన్నాడు. ఇంతకీ ఇద్దరు చూసింది ఒక్కటేనంటారా? ఇద్దరూ చూశారు, వాడు పశ్యతి వీడు పశ్యతి. కానీ ఆ కుర్రాడు చూసిన పశ్యతి దాన్ని పశ్యతి అంటారు. ఈ డాక్టర్ చూసిన పశ్యతిని ఏమంటారు? అనుపశ్యతి. తేడా తెలిసిందా మీకు? అను అంటే శాస్త్రము యొక్క ఉపదేశమును పొంది ఆ తత్వాన్ని తెలుసుకొని వాడు ఇలా చూస్తున్నాడు. అనుపశ్యతి అర్థమైందండి. కాబట్టి చేయి చూడడానికి ఉంది, 10 ఏళ్ళ కుర్రాడు చూస్తే వాడికి చేయి వెచ్చగా తగులుతుంది, జ్వరం వచ్చింది. డాక్టర్గా 10 ఏళ్ళు పనిచేసిన వాడు చేయి చూస్తే వాడికి తెలుస్తుంది జ్వరం వచ్చింది అని. మరి తేడా లేదా? ఉంది. కాబట్టి మీరు కూడా పశ్యతి పనికిరాదు, అనుపశ్యతి. పశ్యతి అంటే ఎలా ఉంటుంది? భూత పృథక్ భావం. దేక్తాహే పశ్యతి అంటే దేక్తాహే. ఏమిటి చూస్తాడు? ఈ ప్రాణులు వేరు, ఆ ప్రాణులు వేరు, ఈ మనుషులు వేరు, ఆ మనుషులు వేరు, మగవాళ్ళు వేరు, ఆడవాళ్ళు వేరు, తర్వాత పశువులు వేరు, మనుషులు వేరు, పశువుల్లో ఆవులు వేరు, బర్రెలు వేరు, మేకలు వేరు, గేదెలు వేరు, తర్వాత క్రిములు వేరు, కీటకములు వేరు, పక్షులు వేరు, చెట్లు వేరు, దేవతలు వేరు, అసురులు వేరు, ఇలా చూస్తాడు. భూత పృథక్ భావం పశ్యతి, ఇలా చూస్తాడు. ఆ తర్వాత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు. ఈ వేరువేరుగా కనపడేవి క్షేత్రములు. ఈ క్షేత్రములన్నింటి యందు ఉన్న సారము ఏమిటి? ఇప్పుడు ఆభరణాలు చూసేవాడు ఉన్నాడు, మీకు ఆభరణ దృష్టాంతం ఒకటి ఉన్నది. ఇవి నెక్లెస్లు, అవి కంకణములు, ఒకటి కాదుగా వేరువేరు. ఇవి కర్ణాభరణములు, అవి వేరే. నాసాభరణములు వేరు. ఇంకా ఒకటే తీసుకోండి, నెక్లెస్లే తీసుకోండి. ఇవి దుబాయ్ నుంచి వచ్చిన నెక్లెస్లు, ఇవి కెనడా నుంచి వచ్చిన నెక్లెస్లు, ఇవి మన అమెరికా, మన ఇండియాలో ఎక్కడి నుంచో వచ్చిన నెక్లెస్లు, మళ్ళీ వేరు, వాటిల్లోనే వేరు. ఇలా చూస్తున్నాడు ఒకడు. ఇంకొకడు చూశాడు, ఇవంతా ఒకే బంగారము అని ఇంకొకడు చూశాడు. ఈ చూపులు రెండింటికి తేడా ఉందా లేదా?
అలాగే భూత పృథక్ భావం, ప్రాణులు వేర్వేరుగా ఉన్నట్లుగా కనపడతాయి కానీ వాటన్నిటి యందు అవన్నీ కూడా ఒకే పరమాత్మ యందు నిలిచి ఉన్నవి, ఏకస్థం, వాటి యొక్క సారము ఒక్కటియే. ఆభరణములన్నీ ఏ మూలధాతువునందు నిలిచి ఉన్నవి? ఒకే మూలధాతువునందు నిలిచి ఉన్నవి. బంగారము అనే ఒకే ధాతువునందు నిలిచి ఉన్నవి. ఈ ఫ్యాన్లు, ఈ దీపములు, ఇటువంటి పరికరములు, ఎలక్ట్రిక్ పరికరాలు చాలా ఉంటాయి, షాప్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ పరికరముల షాపు అని ఒక షాప్ ఉంటుంది, ఆ పరికరాలకే షాప్ అది. సో అటువంటి పరికరములు అనేకానేకములు ఉంటాయి. వీటన్నింటినీ నిలబెట్టే తత్వము ఒక్కటియే. అదేవిధముగా సకల ప్రాణులు ఒకే పరమాత్మ చైతన్యమునందు మనుగడను కలిగి ఉన్నవి, ఏకస్థం అని దర్శిస్తాడు. అలా దర్శించినప్పుడు వాడికి ఎవడైనా భేదవాడు కనపడ్డాడు అనుకోండి, వాడికి ఏదైనా ఉపకారం చేస్తాడు. ఓ ఆవు కనపడింది అనుకోండి, దానికి అరటి పండు పెడతాడు. సో ఈ విధంగా సకల ప్రాణుల యందు ఒకే పరమాత్మను దర్శిస్తాడు. విద్యా వినయ సంపన్నే మీరు ఎరుగుదురు. బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన. సకల ప్రాణుల యందు ఒకే పరమాత్మను దర్శిస్తాడు. వాడికి భేదాలు కనపడవా? వాడికి కుక్కను చూస్తే ఇది ఫోర్ లెగ్డ్ యానిమల్ అని, మనిషిని చూస్తే వీడు రెండు కాళ్ళ మనిషిని, తేడా తెలియదంటారా? తెలుస్తూ ఉంటుంది. వాడేం గురుడ్డివాడు కాదు, తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ భేదమును కలిగించే అంశములు ఏవి గలవో ఆ అంశములను, భేదమును కలిగించే అంశములు ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ చూస్తూ ఉన్నప్పటికీ వాటికంటే అతీతమైనటువంటి ఆ అద్వయ ఆత్మతత్వమును వీడు దర్శిస్తాడు. ఎందుకంటే వాడు శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ తత్వాన్ని బాగా ఆకళింపు చేసుకుని ఆ విధంగా దర్శిస్తూ ఉంటాడు. అలా ఎవడు ఎప్పుడైతే అలా దర్శిస్తాడో అనుపశ్యతి. ఇలారా, ఈ అనుపశ్యతిలోనే మరి ఒక అంశము కూడా గలదు. దీని పట్టుకో, మళ్ళీ దాంట్లో సగం నేను అట్టే పెట్టుకునే సగం. ఈ అనుపశ్యతలోనే మళ్ళీ ఇంకో అంశము కూడా గలదు. ఏమిటది? తత ఏవచ విస్తారం. దీనికి ఈ బంగారము ఆభరణములు దృష్టాంతం బాగా సరిపడుతుంది. ఆభరణములన్నిటినీ మీరు చూస్తూ ఉంటారు. అవి మీరు ఎలా చూస్తారు? ఈ ఆభరణములన్నీ ఒకే బంగారమునందు నిలిచి ఉన్నవి అని చూస్తారు. మీకు ఈ దృష్టాంతంలో ఉండే కిటుకు మీకు తెలిసిందో లేదో చెప్పండి. మీరు ఆ కిటుకు మీకు అర్థమైందా? ఎలా ఉంటుందంటే ఆ కిటుకు, ఈ ఆభరణములన్నీ భిన్న భిన్నములుగా ఉన్నాయి అనుకున్న వ్యక్తి ఒకటో రెండో ఆభరణాలని కొనుక్కు తెచ్చుకుంటాడు. మీకు తెలుసా, ఈ ఆభరణములన్నీ ఒకే బంగారమునందు నిలిచి ఉన్నవి అన్న వ్యక్తి ఏది కొండవు. మీరు గమనించారో లేదో, వాడు ఈ బంగారు ఆభరణముల వ్యామోహం నుంచి బయటపడిపోతాడు. ఆ వ్యామోహం పోతుంది. ఈ వ్యామోహం కేవలము స్త్రీలకు మాత్రమే గలదని మీరు అనుకోవద్దు. స్త్రీలకే కాదు, పురుషులకు ఉన్నది. పురుషులు కూడా మెడలో గొలుసు ఒకటి వేస్తారు, చెవులకు దుద్దులు పెడతారు. దుద్దుల్లో బంగారమును డైమండ్స్ ఉంటాయి. సన్యాసులైతే మాలని బంగారంతో రుద్రాక్షలని చుట్టిస్తారు. బంగారంతో రుద్రాక్ష ఉందనుకోండి, దానికి ఇలా ఓ కవరు, ఇలా ఓ కవరు ఉంటుంది. ఆ మధ్యలోంచి ఒక వైరు పోతూ ఉంటుంది. ఈ కవరు గోల్డ్తో చేస్తాడు. ఈ కవరు గోల్డే, మధ్యలో వైరు గోల్డ్. అదేం తక్కువ గోల్డ్ పడుతుంది అనుకుంటున్నారు, అందుకంటే నెక్లెస్సే తేలిక. కాబట్టి ఈ వ్యామోహం అనేది, ఇది మొత్తం సమాజం అంతా ఉంటుంది. అది నేను ఏదో దృష్టాంతం చెప్తే ఏదో ఆడవాళ్ళని ఉద్దేశం చెప్తున్నానని మీరు అనుకోవద్దు. స్త్రీలకే ఓతో హైహి, అది కాకుండా పురుషుల ఎందు ఉంటుంది, స్వాముల ఎందు ఉంటుంది. సో ఇంత పెద్ద బంగారపు ప్లేటు, దాని మీద ఏదో బొమ్మ వేసి మెళ్ళ వేసి కూర్చుంటారు ఒకళ్ళు. సో అనేక రకాలు ఉంటుంది. వై గోల్డ్? ఇప్పుడు నీకు దేవుడు బొమ్మ మెళ్ళ వేసుకోవాలనుకుంటే మామూలుగా రాతితో చేసిన దేవుడు బొమ్మలు, లేకపోతే ప్లాస్టిక్తో చేసినది, మేడ్ ఇన్ చైనా ప్లాస్టిక్తో చేసిన దేవుడు బొమ్మలు ఉంటాయి. గణేష్ బొమ్మలన్నీ చైనా నుంచే వస్తాయి.
సో అది వేసుకోవచ్చు కదా మెడలో, దానికి ఒక చిన్న కుక్కను పెట్టుకుని మెడలో వేసుకోవచ్చు కదా. వై గోల్డ్ అంటే గోల్డ్ మీద వ్యామోహం ఉంటుంది, కానీ ఈ ఆభరణములన్నీ ఒకే బంగారమునందు నిలిచి ఉన్నవి అనే దర్శనం గలవాడికి వెంట ఆ వ్యామోహం పూర్తిగా పోతుంది వాడికి. అటువంటి వాడిని ఉద్దేశించే సో లోష్టాశ్మ సమలోష్టాశ్మ కాంచన అన్నాడు శ్రీకృష్ణుడు. సమ యోగి అని పేరు పెట్టాడు. యోగికి యోగి అంటే మీరు ఏదో అలా బీసిపోయి కూర్చుంటాడు అనుకోద్దు. జ్ఞానము కలవానికి సమలోష్టాశ్మ కాంచన. లోష్ట అంటే మట్టిబిడ్డ, అశ్మ రాతి ముక్క, కాంచన బంగారము. ఇక్కడ ఓ మట్టిబిడ్డ, ఓ రాయి ముక్క, ఓ 10 తులాల బంగారము మీరు పెడితే మూడు సమానము. అంటే మట్టిబిడ్డని రాతి ముక్కని అవతల పారేసేది లేదు, బంగారాన్ని జేబులో వేసుకునేది లేదు. ఆల్ ఆర్ ఈక్వల్, వాట్ ఏ ఫ్రీడమ్ ఇట్ ఈస్. కాబట్టి బంగారం దృష్టాంతము, ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ ఇల్లస్ట్రేషన్. సో ఏ విధంగా అయితే బంగారాన్ని చూస్తాడో ఆ చూడడంలో రెండు రకాలు. ఒకటి, ఈ ఆభరణములన్నీ ఒకే బంగారమునందు మనుగడను కలిగి ఉన్నవి. ఆ మాట నేను ఇప్పటికే 3-4 సార్లు అన్నాను, అది ఫస్ట్. రెండవది ఉన్నది, ఈ ఆభరణములన్నీ ఒకే బంగారము నుండి ఆవిర్భవించినవి, అక్కడి నుంచే వచ్చాయి, అన్నీ ఒకే బంగారము నుంచి ఆవిర్భవించినవి. ఎందుకండి, మీరు లోకంలో చూడండి, లోకంలో దృష్టి ఎలా ఉంటుంది, సింపుల్ సింపుల్ విషన్, వెరీ సింపుల్. దీనికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు, పెద్ద చర్చ అక్కర్లేదు, మీరు విమర్శ చేయనక్కర్లేదు. సింపుల్, విమర్శ అంటే పరిశీలన చేయనక్కర్లా, వెరీ సింపుల్. ఎలాగో తెలుసిన, సకల ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈశ్వరుని నుంచి వచ్చాయి. మళ్ళీ సకల ప్రాణులు ఎక్కడికి పోతాయి, ఈశ్వరులోకి పోతాయి. ఎంత సింపుల్గా ఉంది ఇది, కానీ లోకం ఎలా ఉంటుంది, ఈ సింపుల్ అక్కర్లేదు. వాళ్ళు ఎలా చూస్తారు, వీడు పూర్వజన్మలో గుర్రం, అంతకుముందు జన్మలో పులి, ఆ పులి జన్మలో ఉండి ఎవన్నో తినేశాడు, అంచేత ఈ జన్మలో కష్టపడుతున్నాడు, దట్ ఈస్ హౌ హీ సీస్. తర్వాత చచ్చిపోయి వీడు ఎక్కడికి వెళ్తాడు, ఇటు నరకానికి వెళ్తాడా, అటు స్వర్గానికి వెళ్తాడా, లేకపోతే మధ్యదారిలో ఇరుక్కుని ఎక్కడైనా అతుక్కుపోయి ఉన్నాడా. ఎంత కాంప్లెక్స్ థింకింగ్ చూడండి మీరు సమాజంలో. ది సొసైటీ జస్ట్ అనేబుల్ టు అండర్స్టాండ్ వన్ సింపుల్ ఫ్యాక్ట్. ఏమిటి, పుట్టినప్పుడు ఈశ్వరుడి నుంచి వచ్చాడు, గిట్టినప్పుడు మళ్ళీ ఈశ్వరుల్లోకి పోతాడు. శాస్త్రం చెప్తూ ఉంటుంది, శాస్త్రం ఇంకోటి చెప్తుంది. మరి మీరు తెలుసుకుంటే, మరి శాస్త్రదృష్టి సమ్యక్ దర్శనము చాలా విలక్షణంగా ఉంటుంది, యునీక్. శాస్త్రం ఏమని చెప్తుందో తెలుసు, ఇప్పుడు మీరు ఇవాళ రాత్రి నిద్రపోతారు, ఇవాళ పొద్దున్న నిద్ర లేచారు, నిద్ర లేచినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎప్పుడైనా ఆలోచించారా, ఎక్కడి నుంచి. ఇప్పుడు నిద్ర లే అంటే వాడు అంటాడు, నేనేమో పద్మారావు నగర్లో శాంభవి అపార్ట్మెంట్ నుంచి వచ్చాను అంటాడు. నిద్రలో పద్మారావు నగర్ ఉందా, నిద్రలో మీరు ఎక్కడున్నారు, నిద్ర పట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు, పొద్దున నిద్ర లేచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడైనా విమర్శ చేశారా దీన్ని. నిద్రలో మీరు ఈశ్వరునిలో విలీనమైనారు, నిద్ర నుంచి వచ్చినప్పుడు ఈశ్వరుని నుండి బయటకు వచ్చినారు. నిద్ర దీనికోసం మృత్యువు జన్మ అక్కర్లా, నిద్ర డైలీ. మరి ఉపనిషత్తులు అలాగే చెప్తున్నాయి, ఛాందోగ్యోపనిషత్తు ఇన్ సో మెనీ వర్డ్స్ అలాగే చెప్తుంది. మీరు నిద్రపో అంచేతనే అదొక ఒక ఒక ధ్యానము కూడా గలదు. నిద్రలేస్తూనే ఇదిగో నిద్రలేచాను, ఈశ్వరుని నుంచి ఈ సంసారంలోకి వస్తున్నాను అని అనుకోవడం, తనకి తానే చెప్పుకోవడం. మా మిత్రులు నాతో అంటారు, సెల్ఫ్ టాక్, సెల్ఫ్ కన్వర్సేషన్ ఇలాంటివి ఉన్నాయని. ఇవి ఆటో సజెషన్ అనే పేరుతో మేము ధ్యానంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఆటో సజెషన్ దాన్ని సెల్ఫ్ టాక్ అనొచ్చు, సెల్ఫ్ కన్వర్సేషన్ అనొచ్చు, మీరు ఏ పేరు పెట్టినా తనతో తానే చెప్పడం. ఏమని, ఇదిగో తెలివి వచ్చినది, పరమేశ్వరం నుంచి నేను ఈ సంసారంలోకి వస్తున్నాను. అసలు ఆ భావన మీరు చేసి చూడండి, రేపు పొద్దున్న చేసి చూడండి ఎలా ఉంటుందో. రాత్రి పడుకునే ముందు అయింది ఈ సంసారంలో ఈ కష్టాలు సుఖాలు పడివేమో పడ్డం, ఈ రోజుకి పూర్తయింది ఈ సంసారము, నేను మళ్ళీ ఈశ్వరునిలో ఈశ్వరుని లోపలికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు ఓ రాత్రి పడుకునే ముందు ఉదయం లేచేప్పుడు ఇలా భావన చేస్తే మీకు సమ్యక్ దర్శనము చాలా దూరంగా ఏమీ ఉండదు.
మీకు అది బాగా అనుభవానికి వస్తుంది. మనం ఏమనుకుంటాం, నిద్ర గురించి అసలు మనం పట్టించుకోము. ఎప్పుడూ సంసారంలోనే ఉన్నాను నేను అని అనుకుంటాం. ఎప్పుడూ సంసారంలోనే ఉన్నాం. నిద్రలో ఎక్కడున్నావరంటే బెడ్రూమ్లో ఉన్నానంటాడు, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నానంటాడు. ఏ వాట్ డూ మీన్ బై మాస్టర్ బెడ్రూమ్? హూ ఈజ్ ది మాస్టర్? ఐ ఆమ్ ది మాస్టర్. హీఈస్ ది మాస్టర్. మాస్టర్ ఆఫ్ వాట్? అరే అప్ప, యు ఆర్ నాట్ ది మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్. బిల్డింగ్కి మాస్టర్ తర్వాత చూడొచ్చు, నీ బాడీకే నువ్వు మాస్టర్వి కావు. ఎనీవే, దేర్ ఫోర్ ఏకస్థం, సకల ప్రాణులు ఒకే పరమాత్మ యందు విలీనమవుతూ ఉన్నాయి, ఒకే పరమాత్మ నుండి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. తత ఏవచ విస్తారం. ఒకడు ఆ పరమాత్మ నుంచి వచ్చాడు డాక్టరు, ఇంకొకడు అదే పరమాత్మ నుంచి వచ్చాడు ఇంజనీరు, ఇంకొకడు అదే పరమాత్మ నుంచి వచ్చాడు ఆటో డ్రైవరు, మరొకడు అదే మరొక ప్రాణి అదే పరమాత్మ నుంచి వచ్చింది వీధి కుక్క, ఇంకో ప్రాణి అదే పరమాత్మ నుంచి వచ్చింది పిల్లి. అన్ని ప్రాణులు కూడా ఆ పరమాత్మ నుండియే వచ్చినవి, వచ్చినప్పుడు ఆ పరమాత్మ నుండియే వచ్చాయి, విలీనమైనప్పుడు ఆ పరమాత్మ ఎందే విలీనమగుచున్నవి, మనుగడను సాగిస్తున్నప్పుడు కూడా ఆ పరమాత్మ ఎందే మనుగడను సాగిస్తూ ఉన్నవి. ఇది దిస్ ఈస్ ది సమ్యక్ దర్శనము. ఈ సమ్యక్ దర్శనాన్ని ఎవరైతే ఆకలింపు చేసుకునే అనుభవానికి తెచ్చుకుంటారో వాళ్ళు ఏమైపోతారంటే బ్రహ్మ సంపద్యతే తదా. ఆ కాలమునందే, ఏ కాలమునందైతే యదా తదా, ఏ కాలమునందైతే ఈ సమ్యక్ దర్శనమును మానవుడు అనుభవానికి తెచ్చుకుంటాడో అదే కాలమునందు వాడు బ్రహ్మస్వరూపుడై ఉండును. బ్రహ్మ సంపద్యతే. సో ఎలాగంటే సకల ప్రాణులు ఎలా అయితే సకల ఆభరణములు ఒకే బంగారమునందు ఉంటాయో, అలాగే కెరటములు తరంగములు అన్నీ కూడా ఒకే నీటి యందు ఉంటాయో, మట్టి కణములు అన్నీ కూడా ఒకే పృథివీ యందు మనుగడను సాగిస్తూ ఉంటాయో, కిరణములన్నీ కూడా ఒకే సూర్యుని యందు నిలిచి ఉంటాయో, ఒకే సూర్యుడి నుంచి ఆవిర్భవిస్తాయి అదే సూర్యునిలో విలీనమవుతూ ఉంటాయో, అవయవములన్నీ కూడా ఒకే దేహమునందు అంతర్భాగములుగా ఉంటాయో, ఇప్పుడు ఈ చేతులు కాళ్ళు ఈ అవయవములన్నీ కూడా ఒకే దేహంలో ఉంటాయి. ఇప్పుడు గుండె ఎన్ని లెక్క పెట్టచ్చు, బోళ్ళని లెక్క పెట్టచ్చు, లెక్కలేనన్ను ఉన్నాయి. ఎముకలు 206 రకాల ఎముకలు ఉన్నాయి ఈ దేహంలో, 206 బోన్స్ ఆర్ దేర్. ఈ 206 బోన్స్ దేనిలో అంతర్భాగంగా ఉన్నాయి, ఒకే దేహమునందు అంతర్భాగమై ఉన్నాయి. సెల్స్, నెర్వ్ సెల్స్, హార్ట్ సెల్స్, బ్లడ్ సెల్స్, వైట్ సెల్స్, ప్లేట్లెట్ సెల్స్, మరో సెల్, హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీ న్యూరాన్ సెల్స్, ఇవన్నీ భిన్న భిన్నములైన ఈ కణములన్నీ ఒకే దేహంలో అంతర్భాగములై ఉన్నాయి. అదేవిధంగా సకల ప్రాణులు కూడా ఒకే పరమాత్మ యందు అంతర్భాగముగా ఉన్నారు. మీ మనస్సులో సంకల్పములన్నీ ఒకే మనస్సులో అంతర్భాగంగా ఉంటాయి. సుఖానికి సంబంధించినవి, దుఃఖానికి సంబంధించినవి, మంచి చెడు, అన్ని రకముల సంకల్పములు. ఒకరిని చూస్తే ఆశీర్వచనం చే బుద్ధి కలిగింది, ప్రేమ కలిగింది, ఇంకొకరిని చూస్తే ద్వేషం కలిగింది. ఈ రాగము, ఈ ద్వేషము, ఈ సంకల్పాలు, అన్ని రకముల సంకల్పములు ఒకే మనస్సులో అంతర్భాగంగా ఉన్నాయి. భిన్న భిన్నములుగా ఉన్నాయి కదా అని మనస్సులు భిన్నము అని అంటామా? అనము. అలాగే సకల ప్రాణులు కూడా ఒకే ఈశ్వరుని యందు మనుగడను కలిగి ఉన్నవి, ఒకే ఈశ్వరుని నుంచి ఆవిర్భవిస్తూ ఉన్నవి అని ఎవరైతే దర్శిస్తారో వారు సో తత ఏవచ విస్తారం. సంకల్పములు ఎన్ని రకములైనా ఒకే మనస్సు నుంచి వచ్చాయి, కెరటములు ఎన్ని రకాలు వచ్చినా ఒకే నీటి నుండి వచ్చాయి, కిరణములు ఎన్ని రకములు వచ్చినా ఒకే సూర్యుడి నుంచి వచ్చాయి అని అట్నించిటు ఇట్నించటు ఆల్ ఇన్ వన్, వన్ యాజ్ వన్ ఇన్ ఆల్, ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్, అట్నించటు ఇట్నించటు. ఆ విధంగా ఎవళ్ళు దర్శిస్తారో వాళ్ళు సత్యాన్ని దర్శించిన వారు అవుతారు. అంటే ఏమిటవుతుందంటే మీరు ఎక్కడ చూసినా మీకు ఆ పరమాత్మయే అనుభవానికి వస్తుంది. ఇట్ ఈజ్ ఎ వెరీ ప్రాక్టికల్, కేవలము థియరిటికల్గానే ఉంటుందని మీరు అనుకోవద్దు. దాన్ని మీరు అభ్యాసం చేస్తే తెలుస్తుంది. అభ్యాసం అంటే ఎలా అభ్యాసం చేస్తారు?
ఇప్పుడు డంబెల్స్ అభ్యాసం చేయడం లాంటిది కాదు ఇది. డంబెల్స్ అంటే వెయిట్స్ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళి ఇలా ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే రోజు పొద్దున్న 5 నిమిషాలు సాయంకాలం 5 నిమిషాలు చేస్తే ఆరోగ్యానికి మంచిది అంటే అది ఏదో తెలుస్తూ ఉంటుంది. ఇది ఎలా అభ్యాసం చేస్తారు? ముందు మీరు భగవద్గీతని శ్రవణం చేయాలి బాగా, అలా శ్రవణం చేస్తూ ఉండాలి. తర్వాత మననం చేయాలి, శ్రవణం చేస్తే సరిపడదు, మననం చేయాలి. తర్వాత నిధిధ్యాసనము అంటే మెడిటేషన్, అది కూడా ఒక ఆర్గనైజ్డ్గా గైడెడ్ వేలో మెడిటేషన్ చేయాలి. మీరు ఇంత పని చేస్తే మనస్సు బుద్ధి యందు బాగా కరడు గట్టి ఉన్నటువంటి అజ్ఞానము క్రమక్రమంగా తొలగి ఆ జ్ఞాన ప్రకాశము మీకు మనకు అనుభవానికి రావడం ప్రారంభమవుతుంది. కనుక సో ఆ దారిలో మీరు అడుగు వేయాల్సి ఉంటుంది. సో ఎనీవే, ఆ విధంగా ఎప్పుడైతే మీకు ఎక్కడ మీరు దర్శిస్తే అక్కడ పరమాత్మ మీకు దర్శనం అవుతుందో అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, యు ఎంటర్ ఇన్ టు ఏ స్టేట్ ఆఫ్ బ్లిస్, బ్రహ్మ సంపద్యతే తదా. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ ఈశ్వరుణ్ణే ఎవడైతే దర్శిస్తాడో వాడికి ఆనందానుభవం తప్ప ఇతరములైన సుఖదుఖముల యొక్క బెడదలు వాడికి ఉండనే ఉండవు, ఆ ఆనంద స్థితిలోనే నిలిచి ఉంటాడు. దీనికి భిన్నంగా మీరు ఆ ప్రకృతి యందు ప్రతిఫలిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వాన్ని విస్మరించి దానిని తెలియలేక మీరు ప్రకృతినే చూస్తూ భేదములనే చూస్తూ ఉన్నారనుకోండి, తర్వాత అలా చూసేప్పుడు భేదాలనే చూస్తారు, భిన్న భిన్నంగానే చూస్తారు. పైగా తన ఎడల కూడా ఆ ప్రకృతితో వీడు ఐడెంటిఫై అయి ఉంటాడు. ఆ దేహము నేను, మనస్సు నేను, దేహము మనస్సు ప్రకృతి, దేహమును మనస్సును సాక్షిగా తెలుసుకుంటూ ఉండే ఆ క్షేత్రజ్ఞ చైతన్యము నేను అని వీడికి తెలియదు. దేహము ఇంద్రియములు మనస్సు వీటితో ఐడెంటిఫై అయి ఉంటాడు. ఎప్పుడైతే ప్రకృతి కార్యమైన దేహేంద్రియాదులతో మమేకమై ఉంటాడో వెంటనే స్వార్థబుద్ధి పుడుతుంది. స్వార్థబుద్ధి, భోగబుద్ధి, ఈ రెండూ ఉదయిస్తాయి. ఈ దేహము ఇంద్రియములు నేను అని ఎప్పుడైతే నేను నిశ్చయం చేసి కూర్చుంటానో నాకు అన్ని భిన్న భిన్నములుగా భాషించడం అనే మాట అదొకటి, దానికి తోడుగా స్వార్థము భోగము అనే రెండు బుద్ధులు పుడతాయి. ఇది నేను, దేర్ఫోర్ ఇది నాది, నేను నాది, నాది నేను, నేను నాది, ఇంకెంతకంటే వేరే ఉండదు. ఇది మీకు చాలా సహజముగా అనిపించవచ్చు గాక, చాలా నార్మల్ అనిపిస్తుంది, చాలా సహజం అనిపిస్తుంది. దాంట్లో దోషం ఉందని కూడా తెలుసుకోరు. శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పేవారు, ఈ చేపలు అమ్ముకునే లేడీస్ ఉంటారు, ఆయన బెంగాల్ దృష్టాంతాలు కదా, ఈ చేపలు అమ్ముకునే లేడీస్ ఉంటారు, పొద్దున్నే బుట్టల నిండా చేపలు పెట్టుకుని, అంటే ఆ చేపలని పడతారు సముద్రంలో, ఆ సముద్రపు ఒడ్డు మీద వాటిని అన్నీ ఎండపోస్తారు, ఆరబోస్తారు, ఆ చేపలనన్నీ ఎండు చేపలు వాటన్నింటినీ బుట్టలో పోసుకుని ఆ బుట్టని కప్పి బస్సు ఎక్కుతారు, సిటీ బస్సు ఎక్కుతారు. ఆ సిటీ బస్సులో ఇంకా కూర్చోలేము మనం, ఆ సిటీ బస్సు ఎక్కి మేము విశాఖపట్నంలో అనుభవించే వాళ్ళం. ఇది ఆ సముద్రపు ఒడ్డున బయలుదేరుతుంది బస్సు, ఓ అరడదన చేపల వాళ్ళు ఎక్కుతారు, నెక్స్ట్ స్టాప్ మాది యూనివర్సిటీ వాళ్ళం, అక్కడ మేము ఎక్కేవాళ్ళం, మేము ఎక్కి ఇంకా బస్సు అంతా చేపలే, చేపల వాసన. వాళ్ళు ఓసారి ఏమైందంటే ఈ చేపలన్నీ అమ్మేసి తిరిగి వచ్చేస్తున్నారు ఒక అరడదన మంది. తిరిగి వచ్చేప్పుడు రాత్రి అవుతుంది, ఈ లోపల తుఫాన్ వచ్చింది, తుఫాన్ అంటే పెద్ద వర్షము గాలి వచ్చింది, కరెంటు పోయింది, బస్సు ఆగిపోయింది, వీళ్ళు ఆ రోడ్డు మీద నిలబడి ఉన్నారు. అప్పుడు ఆ పక్కనే ఉన్న ఓ గోడౌన్ లాంటిది ఉంటే దాని యజమాని ఆ వర్షంలో తడిసిపోతే లేడీస్ ఏం కష్టపడతారని అతను పిలిచి ఓ గది ఇచ్చాడు వీళ్ళకి, ఈ గదిలో పడుకోండి, రాత్రికి ఇక్కడ విశ్రమించండి, రెండు పళ్ళు ఇచ్చి మీరు ఈ పళ్ళు తిని గదిలో పడుకోండి, రేపు పొద్దున్న వెళ్ళిపోవచ్చు అని. ఇంకా రాత్రి వెళ్లేందుకు వీల్లేక వాళ్ళు ఆ గదిలో వెళ్ళారు. ఆ గదిలో ఆయన పువ్వుల బుట్టలు పెట్టాడు అంతకుముందు, రోజెస్ మొదలైన పుష్ప పరిమళముతో నిండి ఉన్న గది. ఆ గదిలోకి వెళ్ళి వీళ్ళకి నిద్ర పట్టలేదు, చేపల వాసన లేదు, బుట్టలు బయట పెట్టారు, గదిలోనేమో సుగంధం ఉన్నది, నిద్ర పట్టదు.
నిద్ర పట్టకపోతే ఎలాగ రాయి నిద్ర పట్టట్లేదంటే అప్పుడు వాళ్ళలో పెద్ద ఆమె ఒక చాలా అనుభవజ్ఞురాలు చెప్పింది, నేను మీకు ఉపాయం చెప్తాను అని బయటపెట్టిన ఈ ఖాళీ బుట్టలను తీసుకొచ్చి వాటి మీద కొన్ని తడి నీళ్లు చల్లి సో దట్ ఆ వాసన బాగా విస్తరించడానికి చుట్టూ పెట్టి ఇప్పుడు ట్రై చేయండి. అందరూ హాయిగా నిద్రపోయారు. మన జీవితాలు అలా ఉంటాయి. నాది నేను, నేను నాది. అది ఉంటే కానీ మనకు నిద్ర పట్టదు, విశ్రాంతి ఉండదు, తిండి చేయించదు, తిన్నది అరగదు. నేను నాది, నాది నేను. దీన్ని ఇంగ్లీష్లో మీ అండ్ మైన్ సిండ్రోమ్ అని అంటారు. సిండ్రోమ్ అనే మాట విన్నారా ఎప్పుడైనా? సిండ్రోమ్ అంటే అది ఒక రోగానికి సిండ్రోమ్ అని పేరు. వీడికి నాది నేను అనే రోగము పట్టుకున్నది. ఆ రోగంతో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రకృతిని, ప్రకృతితో అధ్యాస చెంది మమేకమగుట వలన నేను నాది అనే రోగంతో జీవిస్తాడు. నేను అనేదానికి స్వార్థబుద్ధి అని పేరు, నాది అనేదానికి భోగబుద్ధి అని పేరు. అటువంటి రోగంతో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి వాడికి ఏమవుతుందంటే అన్నీ సెపరేట్ సెపరేట్గా కనపడతాయి, భిన్న భిన్నాలుగా కనపడతాయి. నేను సమ్యక్ దర్శనము యొక్క విశిష్టతను స్పష్టంగా గుర్తించడం కోసం అసమ్యక్ దర్శనాన్ని మీకు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను. అన్నీ విడివిడిగా కనపడతాయి. ఎప్పుడైతే అన్ని విడివిడిగా కనపడతాయో వాటిలో కొన్నింటి యందు రాగము, కొన్నింటి యందు ద్వేషము నిర్మాణం అవుతుంది. ఆ రాగద్వేషముల చేత ప్రేరితుడై వీడు కర్తాభోక్త అయి ఉంటాడు. దేహముతో మమేకమై ఉన్న కారణంగా కర్తాభోక్త అయి ఉంటాడు. తన యందు వీడికి కర్తృత్వ భోక్తృత్వములు అనుభవానికి వస్తూ ఉంటాయి. దాంతో వీడు కర్మలను చేస్తాడు, పుణ్య పాపములను మూటగట్టుతాడు. ఈ దేహము శిథిలమైన తర్వాత ఇక్కడ చచ్చిపోయి ఇంకో చోట జన్మిస్తాడు ఈ పుణ్యపాపముల యొక్క భోగాన్ని అనుభవించడం కోసం. ఈ విధంగా ఈ సైకిల్లో పడి ఈ చక్రంలో వీడు తిరుగుతూ ఉంటాడు. ఇది సంసారి యొక్క ప్రవృత్తి. దీనికి భిన్నంగా ఎవడైతే సమ్యక్ దర్శనాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడో వాడు బ్రహ్మ సంపద్యతే, పరబ్రహ్మస్వరూపుడై జీవన్ముక్తుడు అగును. వాడికి ఈ పుట్టుక చావుల యొక్క సైకిల్ వాడికి ఎండ్ అయిపోతుంది. అది భాష్యం. భాష్యం చూద్దాము. యదా యస్మిన్ కాలే, అంటే ఏ కాలమున్నది అయితే, భూత పృథక్ భావం, భూతానాం పృథక్ భావం పృథక్త్వం, భూతములు అంటే సకల ప్రాణులు వేరువేరుగా ఉండుట, అన్నీ వేరువేరుగా కనపడుతూ ఉంటాయి, అటువంటి ఆ భేదము ఏకస్థం, ఏకస్మిన్ ఆత్మని స్థితం పశ్యతి, ఏకస్థం. కనపడి ఇవి భేదములే అయినప్పటికీ ఇవన్నీ కూడా ఒకే పరమాత్మ యందు నిలిచి ఉన్నవి అనే విషయాన్ని అనుపశ్యతి, దాన్ని వీడు దర్శిస్తాడు. ఎలా దర్శిస్తాడు? అను, అను అంటే శాస్త్రాచార్యోపదేశత మత్వా ఆత్మప్రత్యక్షత్వేన పశ్యతి. అది ఈ వాక్యం చాలా విలువైంది. చాలామంది ఏమంటారంటే బుద్ధితోటి పరమాత్మను తెలుసుకోవచ్చు అంటారు. అది శంకరుల యొక్క అభిప్రాయానికి విరుద్ధం. అది అనుభవానికి ఎలాగో విరుద్ధమే. ఆయన ఏమంటున్నారు? బుద్ధి ప్రత్యక్షం అంటలేదు, ఆత్మప్రత్యక్షము అంటున్నారు. సో ఇప్పుడు మీకు కళ్ళతో చూసి బుద్ధితో తెలుసుకునేది ఒక లెవెల్ ఉంటుంది. ఏమిటా లెవెలు? ఈ నెక్లెస్ వేరు, ఆభరణ దృష్టాంతం మీరు తీసుకుంటే కళ్ళతో చూస్తారు, బుద్ధితో నిర్ధారిస్తారు. ఏమని? నెక్లెస్ వేరు, కంకణము వేరు, చూడామణి వేరు, నాసాభరణము వేరు, కర్ణాభరణము వేరు. ఈ రకమైన భేదము, భేదము అనుభవానికి వస్తుంది. మీరు భేదాన్ని చూస్తారు. ఎలా చూస్తారు? చూపు, బుద్ధి. అలా కాకుండా చూపు ఉంటుంది, బుద్ధిని ప్రక్కన పెట్టండి, మనస్సును ప్రక్కన పెట్టండి, మనస్సును సస్పెండ్ చేయండి. అంటే నామరూప బుద్ధి పక్కన, మనస్సును పక్కన పెట్టడం అంటే నామరూపాలను పక్కన పెట్టండి. మీరు అభ్యాసం చేయొచ్చు దీన్ని. అభ్యాసం చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ నెలలో కోకిల వస్తుంది, ఇప్పుడు వచ్చేస్తుంది, ఇంకా ఏప్రిల్ రాలేదని ఆగింది. మన్మథరామ సంవత్సరానికి కంగారు వచ్చి పుట్టి అది తొందరగా వచ్చి కూర్చుంది తప్ప కోకిలకి ఇంకా టైం ఉంది. కోకిల ఇంకా రాలేదు. మీరు ఎప్పుడైనా గమనిస్తే తెలుస్తుంది ఇంకా రాలేదు, ఇంకొస్తుంది, ఇంకొక వారం రోజుల లోపల వచ్చేస్తుంది. ఈ లోపల మిగతా పక్షులు కూతలు కూడా కూస్తూ ఉంటాయి.
మీరు ఆ పక్షి యొక్క కూతను ధ్యానం చేయాలి. మొత్తం ఫోకస్ పెట్టి మీరు ధ్యానం చేయాలి. ఆ పక్షి కూత మాకు తెలుసు అని మీరు అనుకోకూడదు. మీకేం తెలిసింది? ఇప్పుడు కోకిల కూసింది అనుకోండి, ఇది తెలిసిందని. ఏం తెలిసింది మీకు? మీరు ఆలోచించండి. ఏమీ తెలియలేదు, ఇది కోకిల అన్నారు. మనకేమవుతుందంటే ఓ పదం తెలుస్తుంది, ఓ పదాన్ని పట్టుకుంటాం. ఈ ఒక వర్డ్, ఈ పదాన్ని ఎప్పుడైతే పట్టుకుంటారో మీకు ఒక భ్రమ కలుగుతుంది. ఆ పదం ఏం చేస్తుందంటే తెలిసింది అనే భ్రమని కలిగిస్తుంది. ఇది బంగారము అంటే మీకు తెలిసిపోయింది అనుకుంటారు. ఏం తెలిసింది దాని గురించి? బంగారం గురించి మీకేం తెలుసో చెప్పండి, నేను చెప్తాను. మీకేం తెలిసింది? ఈ వీడు రాముడు, ఏ వీడు రాముడు, ఇక ఆయన హనుమంతుడు. ఏమైనా హనుమంతుడు, హనుమంతుడు అంటే ఏమిటి అసలు? మీకు ఏమైనా తెలిసిందా? యూ గాట్ ఎ వర్డ్. ఆ ఫోటో చూసిన వెంటనే ఓ పదం మీకు చిక్కింది చేతికి. ఏమని? హనుమంతుడు అనే పదం వచ్చింది. ఎప్పుడైతే హనుమంతుడు అనే పదము మీకు చిక్కిందో మీరు ఏమనుకుంటారు? నాకు తెలిసిపోయింది అనుకుంటారు. ఏమైనా అర్థమవుతుందనే చెప్పేది. దెర్ఫోర్ ద వర్డ్ క్రియేట్స్ ఎన్ ఇల్యూషన్ దట్ యు హ్యావ్ నోన్. ఇప్పుడు ఫోటోలో ఏదో ఉంటుంది, ఏమిట్రా ఇది అంటే, ఇది కైలాస్, మౌంట్ కైలాస్. ఓహో తెలిసిపోయి, అయితే తెలిసిపోయి. వారిని మౌంట్ కైలాస్ అంటే ఏం తెలిసింది మీకు? అంటే మేము చూసాం, వెళ్ళి వచ్చాం కూడా. వెళ్ళి ఏం తెలిసింది మీకు? వెళ్ళి వస్తే ఏం తెలిసింది మీకు? నేను సత్యం చెప్తా, ఒక పువ్వు ఉందనుకోండి, పువ్వును పట్టుకున్నారనుకోండి, ఇది నాకు తెలిసింది అని మీరు అంటారు. అలా ఎందుకు మీకు అనిపించిందంటే, మీకు తెలిసి అలా అనిపించడం కాదు, ఆ పువ్వుకి కరస్పాండింగ్గా ఓ పదం ఉంటుంది, ఓ నామము. ఆ నామం మీకు వచ్చును, ఇది ఇది గులాబీ అని వచ్చింది కాబట్టి మీకు తెలిసిపోయిందని పక్కన పెడతారు. మీకు గులాబీ గురించి ఏం తెలిసిందో చెప్పండి. మీరు ఆలోచించుకోండి, నాకు చెప్పక్కర్లేదు, మీరు ఆలోచించుకోండి. గులాబీ యొక్క సార, అసలు గులాబీ అంటే ఏమిటి అని మీరు ప్రశ్న వేసుకుని చూసుకుంటే మీకే తెలిసిపోతుంది. ఏమని? మనకి ఏమీ తెలియలేదు అని తెలుస్తుంది. అదేవిధంగా ఇది కోకిల, అది కోకిల కూసింది నాకు తెలుసు అని మీరు అంటే మీరు ఆ నామరూపాల్లోనే ఉండిపోతారు. అలా కాకుండా నాకు తెలిసింది అనే మాట పక్కన పెట్టి ఓపెన్ మైండ్తో, ఏకాగ్రమైన బుద్ధితో, అంటే బుద్ధిని సస్పెండ్ చేసి మీ ఆత్మతో మీరు ఆ శబ్దాన్ని వినండి. అది బుద్ధితోటి చెవితోటి వినడం కాదు, ఆత్మతో వినండి. ఆత్మతో వినడం అంటే ఏమిటి? ఫుల్ అవేర్నెస్ తోటి వినండి అంతే, వెరీ సింపుల్. మైండ్ తోటి, నామరూప బుద్ధితోటి విన్నట్లయితే ఆత్మ పక్కన ఉంటుంది. నామరూపాత్మకమైన బుద్ధిని పక్కన పెట్టి, పక్కన ఎప్పుడైతే పెడతారో, ఫుల్ అటెన్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఆత్మతో వింటున్నట్టు అవుతుంది. సాక్షిభాస్యము అంటారు దాన్ని. ఎప్పుడైతే మీరు ఆత్మతో వింటారో అప్పుడు కోకిల అనే మాట ఉండదు, ఎందుకంటే నామరూపాలు పక్కన పెట్టారు కదా. కోకిల అనే మాట ఉండదు, ఆ కోకిల పాడే పాట అనే మాట ఉండదు, ఇది వసంత ఋతువు అనే మాట ఉండదు, పక్కన ఉండే టెలిఫోన్ వాళ్ళ పక్కన ఉండే ఆ చెట్ట మీద ఉంది అనే మాట ఉండదు, ఇవేముండవు. ఏముంటుంది? ఒక ఇంటిమేషన్ ఫ్రమ్ ది అన్నోన్, ఎ మెసేజ్ ఫ్రమ్ ది అన్నోన్, ఫ్రమ్ ది గాడ్. అన్నోన్ ఇస్ ది గాడ్. ఓ మెసేజ్ అది ఉంటుంది. ఇంకా ఏముంటుంది? ఒక ఏకత్వం ఉంటుంది. నేను నాది అనేది ఉండదు, నేను నాది అనేటువంటి ఆ పరిచ్ఛిన్న బుద్ధి ఉండదు. ఒక ఏకత్వం ఉంటుంది, ఒక బ్లిస్ ఉంటుంది. కాబట్టి ఆ అనుపశ్యతి, ఆ విధంగా మీరు దర్శించటం అభ్యాసం చేయాలి. అనుపశ్యతి ఆత్మ ప్రత్యక్షం అంటే ఒకటో చెప్పాను మీకు. ఇప్పుడు మీరు మనిషిని చూశారనుకోండి, ఓ పిల్లవాడిని చూశారు, వీళ్ళు మన పక్కింటి వాళ్ళు పిల్లాడు, లేకపోతే వాళ్ళకి కులము అలాంటి దృష్టి కూడా, వీడు ఫలానా కులం వాడు, లేకపోతే ఫలానా ప్రాంతం వాడు, వీడు పంజాబీ కుర్రాడు అనేదో ఇలా చూశారనుకోండి, మీకు ఆ శిశువునందు, మీకు ఆ శిశువు గురించి మీకేమీ తెలియలేదు. ఏమంటే ఒక మనిషిని మీకు తెలిసిందని మీరు అనుకుంటారు, మీకు ఏమీ తెలీదు. మీరు ఆలోచించండి, ఓ మనిషి ఉన్నాడు, ఆ మనిషి గురించి మీకు ఏమైనా తెలుసా? యు నెవర్ నో. మీరేమనుకుంటారు? ఆ మనిషి కులము, వర్ణము, వర్గము, ప్రాంతము, వాడికి మనిషికి తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు,
ఇంకేదైనా నిక్నేమ్ ఉంటే ఆ పేరు ఇవి తెలుసు మీకు, ఇవి మీకు తెలుసు. అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ హాఫ్ ఎ డజన్ వర్డ్స్ అబౌట్ హిమ్, దట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్. ఒక అర డజన్ పేర్లు మీకు తెలుసు. ఈ అర డజన్ పేర్లు తెలిసాయి కాబట్టి ఒక ఇల్యూషన్, ఒక భ్రమ పుడుతుంది. ఏమని? మై జాన్లియా, నాకు తెలిసిపోయింది అనే భ్రమ కలుగుతుంది. మీరు ఆ భ్రమని ప్రక్కన పెట్టి నాకు తెలిసిపోయిందనే పదములే జ్ఞానము అనేటువంటి వెర్రిదనమును, ఆ చేతగానితనమును ప్రక్కన పెట్టి మీరు కనుక పూర్ణమైన దృష్టితో, ఏకాగ్రమైన దృష్టితో, ఫుల్ అవేర్నెస్తో మీరు చూసినట్లయితే మీకు ఆ వాడు నేను అనే భేదము అనుభవానికి రాదు. మీరు ఆత్మస్వరూపంతో ఏకత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటారు. దీన్ని ఆత్మప్రత్యక్షము అని అంటారు. నేను ఆ వాక్యాన్ని చాలా ప్రాక్టికల్గా అనుభవానికి వచ్చే విధంగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేశాను. ఎంతవరకు సక్సెస్ అన్నది యూ హ్యావ్ టు డిసైడ్ దాట్. ఆత్మప్రత్యక్షత్వేన పశ్యతి. ఆ విధంగా దర్శించిన వాడు ఓ ఋషి ఓ మాట అన్నాడు. ఆ విధంగా దర్శించి ఓ ఋషి అన్నాడు. ఏమన్నాడు? ఆత్మైవేదం సర్వం ఇతి అని అన్నాడు. అంటే ఆ ఋషి ఆ కోకిల కూతను విన్నాడు. విని అతనికి భేదం అనుభవానికి రాలేదు. ఇక్కడ నేను మనిషిని, అక్కడది పక్షి, అది కూస్తోంది, నేను వింటున్నాను, చాలే విన్నది, ఇంకెంతసేపు వింటారు అని అలా అనుభవానికి రాలేదు. అభేదమే అనుభవానికి వచ్చింది. అది నాకంటే భిన్నంగా ఉన్న ఒక పక్షి కూస్తున్న కూతలాగా అనుభవానికి రాలేదు, ఒక అభేదమే అనుభవానికి వచ్చింది. ఓ శిశువుని చూస్తే అభేదం అనుభవానికి వచ్చింది. ముందు ఇటువంటి చిన్న చిన్న వాటితో ప్రారంభించాలి. మీ మనస్సును ఆకట్టుకునేటువంటి శక్తి కలిగిన చిన్న చిన్న వాటితో ప్రారంభించాలి. ముందు మన ఈ ఆర్టీసీ బస్సుతో ప్రారంభించకూడదు. గడ దడదడదడలు ఆడిపోతూ వస్తూ ఉంటుంది, అది ఆత్మీయన అలా మొదలు పెడితే అది ఏమీ అవ్వదు. యూ షుడ్ నాట్ స్టార్ట్ లైక్ దాట్, ఇట్ సౌండ్స్ సిల్లీ. ఓకే, ముందు ఎలా ప్రారంభించాలి? కోకిలతో ప్రారంభించండి. కోకిల అంటే అది మీకేం కనపడదు, అది ఆకుల వెనకాల దాముకుంటుంది. ఎందుకు అది కనపడమే? కనపడితే ఏం చేస్తారు మీరు? యు మే ఈవెన్ డ్రైవ్ ఇట్ అవే, యు నెవర్ నో. అది మెసేజ్ వస్తుంది భగవంతుడి నుంచి వచ్చి మెసేజ్. కోకిల యొక్క కోత పువ్వు, ఇట్స్ ఎ మెసేజ్ ఫ్రమ్ ది హయ్యర్ ట్రూత్, మెసేజ్ ఫ్రమ్ ది అన్నోన్. ఆ విధంగా మీరు అలా ఎవరైతే దర్శిస్తారో వారికి వారి యొక్క అనుభవం ఏమంటే, ఆత్మావా ఇదగుం సర్వం. మన తిట్టివాడు ఆత్మస్వరూపుడే, మన పొగడేవాడు కూడా ఆత్మస్వరూపుడే, అందరూ ఆత్మస్వరూపులే అనే అనుభవమును పొంది ఆ మహర్షి అన్నాడు. ఆత్మావా ఇదగుం సర్వం. వా అంటే విడదీస్తే వై అవుతుంది, అది వా వా అనే అనుకోకూడదు. వా ఇదం విడదీస్తే వై ఇదం అవుతుంది. వై అంటే నిశ్చయముగా, ఇండీడ్, ఆల్ దిస్ ఈజ్ ఆత్మన్ అని. తత ఏ వచ తస్మాదే వచ విస్తారం ఉత్పత్తిం వికాసం. ఏమండి, ఆ సర్వము ఆత్మయే. అంటే అర్థం ఏమిటి? సర్వము ఆత్మ నుండియే వచ్చినది, ఆత్మ నుండియే వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు తెలివి వచ్చినది అంటే సర్వము ఆత్మ నుండియే వచ్చిందంటే ఎలా వచ్చిందో చెప్తున్నా. తెలివి వచ్చినది. నిద్రపోతున్నారు, నిద్రపోతుంటే కోకిల లేదు, కూత లేదు. ఓకే, తెలివి వచ్చినది. తెలివి వచ్చింది అంటే వినికిడి వచ్చినది. అర్థమైందండి, వినికిడి. ఈ వినికిడి తెలివిలోంచి వచ్చిందా బయట నుంచి వచ్చిందా చెప్పండి మీరు పెద్దలు. తెలివిలోంచి వచ్చింది. వినికిడి తెలివిలోంచి వచ్చిందా అంటే అర్థం ఏంటి? తెలివియే వినికిడి అయినది. అవునా? బంగారమే నెక్లెస్ అయినట్టుగా తెలివియే వినికిడి అయినది. వినికిడి కోకిల రుతము అంటే కోకిల ధ్వని యొక్క వినికిడి వచ్చినది. ఇక్కడ ఉంది కిటికంతా. కోకిల ధ్వని యొక్క వినికిడి వచ్చినది. దీంట్లో కోకిల ధ్వని యొక్క వినికిడి అన్న దాంట్లో బయట నుంచి వస్తోందని మీకు అనిపిస్తుంది. కరెక్టే, బయట నుంచి వస్తోంది.
కోకిల ధ్వని బయట నుంచి వస్తుంది, కానీ కోకిల ధ్వని యొక్క వినికిడి అంతా బయట నుంచే వచ్చిందా లేకపోతే వినికిడిలోంచి వచ్చిందా? వినికిడిలోంచి వచ్చింది. కోకిల ధ్వని యొక్క వినికిడి దేని నుంచి వచ్చింది? వినికిడి నుంచి వచ్చింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుండి వచ్చింది. కాబట్టి ఆత్మయే వినికిడి, ఆత్మయే కోకిల ధ్వని యొక్క వినికిడి. అంతవరకు అర్థమైందా? వినికిడికి వినబడిన దానికి తేడా ఏమిటి? వినికిడి ఎక్కడుంది? ఆత్మయందు ఉన్నది. వినబడిన కోకిల ధ్వని ఎక్కడ ఉన్నది? ఆత్మయందే ఉన్నది. ఏమిటి తేడా? ఏమీ లేదు. అంటే ఏమిటి? ఆత్మయే వినికిడి, వినికిడియే వినబడిన శబ్దము అవుతుంది. ఇట్స్ ఎ సెన్సేషన్, సౌండ్ సెన్సేషన్. సౌండ్ సెన్సేషను మీలో ఉంటుందా బయట ఉంటుందా? మీలో ఉంటుంది. సౌండ్ సెన్సేషను ఎక్కడి నుంచి వస్తుంది? సెన్సేషన్ నుంచి వస్తుంది. సెన్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అవేర్నెస్ నుంచి వస్తుంది. కాబట్టి అవేర్నెస్ ఈజ్ ది సెన్సేషన్, సెన్సేషన్ ఈజ్ ది సౌండ్. లేకపోతే సెన్సేషన్ కంటే భిన్నంగా సౌండ్ ఏమైనా ఉందనుకుంటున్నారా? లేదు. ఓ జెన్ మాస్టర్ ఓ ప్రశ్న అడిగాడు. అడవిలో మనిషి అన్నవాడు ఎవడూ లేని చోట, వినేవాడు ఎవడూ లేని చోట చెట్టు కొమ్మ విరిగినది శబ్దము ఉంటుందా? ఉండదు. కాబట్టి వినేవాడు ఉండాలి, వినికిడి ఉండాలి, ఆ సెన్సేషన్ ఉండాలి, అప్పుడే శబ్దం ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది? శబ్దము సెన్సేషన్లో ఉంటుంది, సెన్సేషన్ అవేర్నెస్లో ఉంటుంది. కాబట్టి శబ్దము ఆత్మ నుండి వచ్చినది. చూపు, చూపు మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది ఘటము అని ఘట రూపమును చూశారు. ఘటము బయట ఉందని మీరు అంటున్నారు, బాగానే ఉంది. ఘట రూపము ఎక్కడ ఉన్నది? కన్ను లోపల ఉందా బయట ఉందా? కన్ను లోపల ఉన్నది. బయట ఉంటే మీకేం కనపడుతుందండి? ఇప్పుడు మీరు కెమెరా, మీకు కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే టాపిక్ ఇదేం పురాణం కాదు కదా, పాఠం చెప్పి దురుపుకుని వెళ్ళిపోవడానికి, విషయం సెటిల్ చేసి వెళ్ళాలి కదా. కనుక కెమెరా క్లిక్ చేసి, కెమెరాలో మీరు చూసి ఇలా చూసి క్లిక్ చేస్తున్నారు. మీరు చూసేది కెమెరాలో ఉందా బయట ఉందా? కెమెరాలో ఉంది. బయట ఉందని మీరు అనుకుంటారు, అవునా? కెమెరాలో లేదండి. కెమెరాలో ఉన్నది కంట్లో ఉంది, కంట్లో ఉన్నది చైతన్యంలో ఉన్నది. ఆర్ యూ ఫాలోయింగ్? కాబట్టి ఈ సర్వ రూపము ఆత్మయే చూపు, చూపే రూపము, ఆత్మయే శబ్దము, చెవి, చెవియే శబ్దము, ఆత్మయే ఘ్రాణము, ఘ్రాణమే గంధము, ఆత్మయే జిహ్వ, జిహ్వయే రసము, ఆత్మయే చర్మము, చర్మమే స్పర్శ. ఆత్మ నుండే సర్వము ఉదయించును. ఇది ఒక అద్భుతమైన ప్రతిపాదన, వెరీ క్రిటికల్ ప్రతిపాదన. నేను లాస్ట్ మినిట్లో ప్రవేశపెట్టాను, బట్ ఎనీవే దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఎనీవే. సో మళ్ళీ క్లాస్లో దీన్ని సెటిల్ చేసుకుందాము. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.